బ్యాక్ మరలా మనం రెండో సెషన్ డిబేట్లోకి మనం వెళ్ళిపోతున్నాం. డిబేట్ అంశం రామాయణం మరియు బైబిల్ ప్రకారంగా రాముడు దేవుడా యేసుక్రీస్తు దేవుడా అనే డిబేట్ అంశాన్ని మొదటి సెషన్ పూర్తి చేసుకొని మధ్యాహ్నం విరామం అనంతరం తిరిగి మరలా రెండో సెషన్కి మనం వెళ్తున్నాం. మరి రెండో సెషన్లో కూడా మరి మొదటి సెషన్లో ఏవైతే నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించి మనం చక్కగా జరిగించామో అలాగే మరి రెండో సెషన్లో కూడా పూర్తయినంత వరకు కూడా సమన్వయంతో ఒకరు పరస్పర సహకారంతో ప్రేమతో ఈ కార్యక్రమాన్ని ముగించాలని మరొకసారి నేను కోరుకుంటూ మరి రెండో రౌండ్లోకి మనం వెళ్ళిపోతున్నాం. రెండో రౌండ్లో వక్తలు ఇరువురు 20-20 నిమిషాలు వారి ప్రతిపాదనలు, అలాగే 15-15 నిమిషాలు కౌంటర్ ప్రతి కౌంటరు, అలాగే 10 నిమిషాలు ప్రేక్షకులు ప్రశ్నలు, వక్తల సమాధానాలు, 10 నిమిషాలు పెద్దల అభిప్రాయాలు, ఇలా ఇంకో రెండు సెషన్లు ఉన్నాయి. ఇవి మరి పూర్తి చేసుకొని ఈ డిబేటు మనం ముగించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి తొందరగానే కార్యక్రమాన్ని మనం ముగించడానికి ప్రయత్నిద్దాం. సమయాన్ని మించిపోకుండా మనం ఉన్న టైంలోనే కార్యక్రమం మరి నిర్వహించవలసిందిగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ మరి టైం వేస్ట్ చేసుకోకుండా వాళ్ళకి సమయాన్ని ఇచ్చేద్దాం. మరి రెండో రౌండ్లో 20 నిమిషాల పాటు క్రైస్తవ వక్త అయినటువంటి విజయ్ కుమార్ గారు 20 నిమిషాలు ఆయన యొక్క ప్రతిపాదన వినిపించవలసిందిగా ఆయనకి సమయాన్ని అప్పగిస్తున్నాం. రామాయణం మరియు బైబిల్ ప్రకారంగా రాముడు దేవుడా యేసుక్రీస్తు దేవుడా అనే ఈ డిబేట్లో మూడో భాగంలోనికి మనం ప్రవేశించాం. ఈ మూడో భాగాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి మరొకసారి నా నమస్సుమాంజులు తెలియజేస్తున్నాను. డిబేట్ అంశాన్ని మరొకసారి నేను గుర్తు చేస్తున్నాను. కరుణాకర్ గారు కూడా ఈ విషయాన్ని గుర్తించాలని నేను కోరుతున్నాను. నియమ నిబంధనలో పెట్టిన విధంగా కరుణాకర్ గారు రాముడు దేవుడని యేసుక్రీస్తు దేవుడు కాదని నిరూపించవలసి ఉంది. అలాగే రాముడు దేవుడు కాదని యేసుక్రీస్తు దేవుడని నేను నిరూపించవలసిన అవసరం ఉంది. ఈ నియమాన్ని ఖచ్చితంగా మనం అనుసరిస్తూ ముందుకు సాగాలని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. ఇకపోతే నా ప్రతిపాదన కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం కాదు, అలాగని రాముడు దేవుడు కాదని చెప్పడంలో నా దురుద్దేశం అయితే ఏమీ లేదు. కర్ణాకర్ గారు ఒకనొక సమయంలో యేసుక్రీస్తు దేవుడని మీ బైబిల్ ప్రకారంగా నిరూపించే మీసమన్న మగాడు ఎవరైనా ఉన్నారా అని ఆయన ఛాలెంజ్ చేసినప్పుడు ఆయన ఛాలెంజ్ను స్వీకరిస్తూ మేము నమ్మిన దేవుణ్ణి దేవుడు కాదని చెప్పే మీరు నమ్మిన దేవుళ్ళలో ఒకడైన రాముణ్ణి మీరు దేవుడని నిరూపించడానికి చెప్పినప్పుడు ఆయన కూడా నా ఛాలెంజ్ను స్వీకరించి ఇరువురు కలిసి విధముగా డిబేట్ చేయడానికి మేము అంగీకరించి ఉన్నాం. అందులో భాగంగానే నేను ఈరోజు ఈ డిబేట్లో పాల్గొని రాముడు దేవుడు కాదని రామాయణం ప్రకారంగా యేసుక్రీస్తు దేవుడని బైబిల్ ప్రకారంగా నిరూపించడానికి నేను సంకల్పించాను. అయితే ముందుగా ఈ మూడో భాగంలో నా ప్రతిపాదన నేను ప్రస్తావిస్తున్నాను. కరుణాకర్ గారు పదే పదే మొదటి రెండు భాగాల్లో కూడా యేసుక్రీస్తు దేవుడు అని బైబిల్లో ఎక్కడా లేదు అంటూ ఆయన మాట్లాడుతూ వచ్చారు. దానికోసం కొన్ని ఆధారాలు నేను చెబుతున్నాను. బైబిల్ని మేము దేవుని వాక్కుగా మేము భావిస్తున్నాం. ఆ దేవుని వాక్కులో వర్తమాన భూత భవిష్యత్ కాలాలకు సంబంధించిన విషయాలను కాలానుగుణంగా మేము తీసుకుని మేము అనుసరిస్తాం. అందులో భాగంగానే యేసుక్రీస్తుని దేవుడని కేవలం ఎవరో చెప్పారని ఎవరెవరో చెప్పిన మాటలను బట్టి ఆ దేవుడని ఆ చెప్పకుండా ఆ మాటలు దేవుని మాటలు అన్న భావంతోనే మేము బైబిల్ చదువుతాం కనుక మరి రాముడు గురించి రామాయణంలో ఆయా వ్యక్తులు లేదా ఆయా సందర్భాల్లో చెప్పబడిన మాటలను బట్టే కరుణాకర్ గారు కూడా ప్రస్తావించారు. ఈ సంగతి అందరూ గమనించాలని కోరుతున్నాను. మత్తయి సువార్త 19:23-26 యేసు తన శిష్యులను చూచి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభను మీతో నిత్యముగా చెప్తున్నాను, ఇది కాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్జములు ఒంటి దూరటం సులభమని మీతో చెప్తున్నాను అనను. శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యము అంటున్నాడు. అంటే తనను గురించి చెప్పుకుంటున్న మాటలోనే ఇది తాను దేవుడినని చెబుతున్నాడు. ఎందుకంటే నేను ధనం కోసమో లేకపోతే ధన సంపాదన కోసమో నేను నా బ్రతుకు లేదు అని ఆయనను సాదృశ్యంగా చూపించుకుంటేనే లాలా మీరు జీవించండి అని చెప్పడానికి తనను తన దేవుని కానీ ఇక్కడ ప్రస్తావించాడు. అంటే నేనే దేవుణ్ణి, నన్ను నమ్మండి, నన్ను ఆరాధించండి అని చెప్పవలసిన అవసరత ఆయనకు లేదు. అలా ఎవరు కోరుకున్నా అందుకు సమాధానం బైబిల్లో ఏమి ఉండదు. ఆయన అలా చెప్పాలి, సింగిల్ వర్డ్లో చెప్పాలి, నేనే దేవుణ్ణని, లేకపోతే
ఇందాక రెండవ భాగంలో కూడా మరి చైతన్య గారు మాట్లాడుతూ దేవుని కుమారుడు అని కానీ దేవుడు అని కానీ సింగిల్ వర్డ్లో లేదు అంటూ మాట్లాడారు. హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం 8:6-8 వచనాల్లో తండ్రి అయిన దేవుడు యెహోవానే నా దేవా తన కుమారుని గురించి ప్రస్తావించిన సందర్భం ఉంది. అలాగే యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకున్నప్పుడు ఈయన నా ప్రియకుమారుడు ఈయనందరూ ఆనందించున్నాను అని కూడా ఆయన చెప్పాడు. కానీ చైతన్య గారు ఈ విషయాన్ని గ్రహించలేకపోయారు. ఏదేమైనా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కనుక చెప్పాను. అలాగే మార్కు సువార్త 11:12 వచనాల్లో పక్షవాయువు గలవారిని చూసి నువ్వు లేచి నీ పరిపెత్తుకుని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానను. తక్షణమే వాడు లేచి పరిపెత్తుకుని వారందరూ ఎదుట నడిచిపోయిన కనుక వారందరూ విభ్రాంతిని ఉంది మనం ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొనిచ్చు దేవుని మహింపరిచరి. అక్కడ ఎవరిని మహింపరిచారు అంటే యేసుక్రీస్తుని మహింపరిచినట్టుగా ఉంది. అక్కడ స్పష్టంగా రాయబడింది దేవుని మహింపరిచారు అని. అలాగే మార్కు సువార్త 4:11 వచనాల్లో అందుకు ఆయన దేవుని రాజ్య మర్మము మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వెలుపల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుదరని వారు చూచి కనుగొనకు వినుటకై వినియు గ్రహింపకి ఉండుటకు అన్ని ఉపమానరీతిగా వారికి బోధింపబడుచున్నావని వారితో చెప్పను. ఇక్కడ ఈ వచనాన్ని అందరూ అపార్థం చేస్తున్నారు. వాళ్ళకి తెలియకుండదని యేసుక్రీస్తు చెప్పినట్టుగా భావిస్తున్నారు. కాదు, ఒకవేళ వారు దేవుని వైపు తిరగాలని ఉపమానరీతిగా వారికి బోధించుతున్నానని చెప్తున్నాడు. ఇక్కడ ఈ వచనం మనకు అర్థం అవ్వాలంటే కొన్ని అనువాదాలను తీసుకుని ఆయా తర్జుమాలను బట్టి కూడా దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ కూడా యేసుక్రీస్తు వారు దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందాలి అన్న ఆలోచననే అక్కడ ఆయన చెబుతున్నట్టుగా రోమన్ కేథలిక్ బైబిల్లోను గ్రేస్ బైబిల్లోను స్పష్టంగా అక్కడ రాయబడి ఉంది. అదే విషయం ఇక్కడ దేవుని వైపు తిరిగి అన్న పదాన్ని ఖచ్చితంగా చెబుతున్నాడు. అలాగే లోకాసువార్త 2:36-38 వచనాల్లో ఆసేరు గోత్రికురాలను పనుయేలు కుమార్తెనైన అన్న అని ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యాత్వం మొదలు 7 పెనుమితూ సంసారం చేసి బహుకాలం గడిచినది. 84 విధవరాలై ఉండెను. దేవాలయుడు ఒక ఉపవాస ప్రార్థనలతో రేం భాగంలో సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గురించి మాట్లాడుచుండెను. యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతుంది. యేసుక్రీస్తు వారిని కొనియాడి ఆ సందర్భం అక్కడ రాయబడింది. లోకాసువార్త 9:38 వచనాల్లో ఇదిగో జనసమూహంలో ఒకడు బోధకుడు నా కుమారుని కటాక్షమని నిన్ను వేడుకొనిచున్నాను, నాకు ఒక్కడే కుమారుడు, ఇదిగో ఒక దయ్యము వాడిని పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయను, నురుగు కారినట్లు వాడిని విలవలాడించును, గాయపరచును, వాడిని వదలకుండా ఉండును, దాన్ని వెళ్ళగొట్టడని నీ శిష్యులను వేడుకుంటాను కానీ అది వారికి చేత కాలేదు. మరి వారికి విశ్వాసం లేదని ఒకవేళ అంటున్నారేమన్నట్టుగా యేసుక్రీస్తు వారు విశ్వాసం లేని మూర్ఖతరం వాళ్ళారా, నేను ఎంతకాలం మీతో కూడా ఉంటానని చెప్పి వాడు వచ్చి చుండగా దయ్యము వారిని పడద్రోసి వెలవలాడించను. యేసు అపవిత్రాత్మను గద్దించి బాలుని స్వస్థపరిచి వాని తండ్రికి అప్పగించను. కనుక అందరూ దేవుని మహత్యమును చూసి ఆశ్చర్యపడిరి. అక్కడ యేసుక్రీస్తు చేసిన ఆశ్చర్యకార్యమును చూసి దేవుని మహత్యమని చెప్పబడింది. దీన్ని బట్టి యేసుక్రీస్తు వారు దేవుడు అని స్పష్టంగా రాయబడినట్టుగా మనకు అర్థమవుతుంది. లోకాసువార్త 11:27-28 వచనాల్లో ఆయన మాటలు చెప్పుచుండగా ఆ జనసమూహంలో ఉన్న స్త్రీ ఆయనను చూచి నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్థనములను ధన్యములైన కేకలు వేసి చెప్పగా ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొనివారు మరిదంజులని చెప్పిన ఆయన మాట్లాడుతున్న మాటలు విని గైకొనాలని ఆయన చెబుతున్నట్టుగా తనను తాను దేవుడిగానే ఆయన ప్రస్తావిస్తున్నట్టుగా ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అంటే కరుణాకర్ గారు ఆయన బైబిల్ విషయంలో ఆ విరుద్ధ భావంతో ఆయన చదవడం వల్ల ఈ విషయాలు ఆయనకి దేవునిగా అనిపించి ఉండకపోవచ్చు. కరుణాకర్ గారికి బైబిల్ అర్థం కావాలని ఖచ్చితంగా బైబిల్ ట్రైనింగ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా తెలుగులో ఉంది కదా చదివేసి వారికి అనుకున్న వచనాలను బైబిల్ దేవుని ఉద్దేశాలుగా వారికి చెప్పడం అనేది ఆశాస్పదం అన్న సంగతి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. లోకాసువార్త 17:11-18 వచనాల్లో ఆయన యెరూషలేములకు ప్రయాణం అయిపోవచ్చు సమరయ గలిలయ మధ్యకి వెళ్ళుచుండడం. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 కుష్ఠరోగులు ఆయన ఎదురుగా వచ్చి దూరం నిలిచి అంటున్నారు మమ్మల్ని బాగు చేయి బాధకుడు అన్నప్పుడు ఆయన మీరు వెళ్ళండి మీ దేహమును యాజకుని కనపరుచుకోండి అని వారితో చెప్పను. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుడు చూచి వెళ్తుండగా శుద్ధులయ్యారు. స్వస్థత కలుగుడు చూచి గొప్ప శబ్దంతో దేవుని మహింపరచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలిపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు 10 శుద్ధులయ్యారు కారా, ఈ ఆ తమ్మండుగురు ఎక్కడ, ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుడికి తిరిగి వచ్చిన వాడు ఎవడు నగబడలేదని చెప్పాను, నన్ను మహింపరచడానికి తిరిగి వచ్చిన వాడు ఎవడు లేడా అని తనను తను దేవుడుగానే ఆయన యేసుక్రీస్తు వారు చెప్పుకుంటున్నట్టుగా ఇక్కడ మనకు స్పష్టంగా కనబడుతుంది. ఇంకా యేసుక్రీస్తు దేవుడు అని చెప్పడానికి ఇంకా ఆధారాలు నేను మళ్ళా 4వ భాగంలో కూడా నన్ను ప్రస్తావిస్తాను. అపోస్తుల కార్యములు 20:28 వచనములో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అని యేసుక్రీస్తు వారి గురించి స్పష్టంగా చెప్పబడింది. రోమపత్రిక 9:5 సర్వాధికారి ఈయన సర్వాధికారి అయిన దేవుడి అయి ఉండి అని చెప్పబడింది. అంటే యేసుక్రీస్తు వారు సర్వాధికారి అయిన దేవుడు అని బైబిల్లో స్పష్టంగా రాయబడింది. తీతు పత్రిక 2:13 మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు అని స్పష్టంగా చెప్పబడింది. యేసుక్రీస్తు వారి గురించి దేవుడు అని స్పష్టంగా రాయబడింది. ఇకపోతే మరి యేసుక్రీస్తు దేవుడు అని చెప్పడానికి ఆధారాలు అంటే స్పష్టంగా లేవు అన్నారు కనుక వచన రూపంలో నేను
చెప్పాను. ఇక ఆయన క్యారెక్టర్ పరంగా కానీ, ఆయన లక్షణాల పరంగా కానీ, ఆయన శక్తి పరంగా కానీ, అన్ని విధాలుగా ఆయన దేవుడే నిరూపించడానికి కూడా నా దగ్గర తగిన ఆధారాలు ఉన్నాయి. ముందు ముందు నేను తెలియజేస్తాను. ఇక రాముడు దేవుడా కాదా అన్న ఈ కోణంలో అరంగకాండ 71వ సర్గము 21-25 వచనాల్లో కబంధునితో రాముడు, రావణుడు, కబంధునితో రాముడు అంటున్నాడు, రావణుడు నా భార్యను ఎత్తుకుపోయాడు, అతని పేరు తెలిసినది కానీ అతని రూపం, అతని నివాసం, అతని ప్రభావం మాకు తెలియదు, మేము ఏడుస్తూ దారి చూపువారి లేక తిరుగాడుచున్నాము, మేము నీకు ఉపకారం చూపుచున్నాము కాబట్టి మా విషయమే కరుణ చూపుము, ఆమెను ఎవరు హరించినారో, ఎక్కడికి తీసుకుని వెళ్ళిపోయారో చెప్పి పుణ్యము కట్టుకునుము అంటున్నాడు రాముడు. ఈ సందర్భంలో కబంధునితో బతిమాలుతున్నాడు, మా విషయమే కరుణ చూపు, మేము ఏడుస్తూ దారి చూపని వారు లేక తిరుగాడుచున్నాము కాబట్టి రావణుడు అనే వ్యక్తి లేదా రాక్షసుడు ఎత్తుకుపోయడం తెలిసిందే తప్ప అతడు రూపం కానీ అతని నివాసం కానీ మాకు తెలియదు అంటున్నారు. అంటే ఏ కార్యం నిమిత్తమైతే భూలోకమునికి వచ్చాడని చెప్పారు. ఆ రావణుడు ఎలా ఉంటాడో, అతని రూపం, అతని తర్వాత అతని నివాసం కానీ, అతను ఉండే ప్లేస్ కానీ, ఇవన్నీ తెలియని వాడిగా రాముడు ఇక్కడ కనబడుతున్నాడు. కేవలం ఒక మనిషిగా మాత్రం ఇక్కడ కనబడుతున్నాడు. అరంగకాండము 72వ సర్గము 8-10 శ్లోకాలు, 11-15 శ్లోకాలు, 20-26 శ్లోకాల సారాంశంలో కబంధుడు రామలక్ష్మణుడితో అంటున్నాడు, సుగ్రీవునితో, సుగ్రీవుడనే సూర్యపుత్రునకు ముల్లోకాలు తెలియనిదేది లేదు, దుర్దశ పరిపాకమునకు వచ్చిన నీకు ఈ కష్టాలు వచ్చాయి, నీవు సుగ్రీవుని స్నేహం చేసుకుంటే అతడు సీతను వెతుకుటకు సహాయం చేస్తాడని రామునితో చెబుతాడు ఈ కబంధుడు. అంటే సుగ్రీవుడికైనా ముల్లోకాలలో తెలియనిదంటూ ఏది లేదంట, కానీ రాముడికి కనీసం తన భార్యను ఎత్తుకుపోయిన వాడు ఆ రావణుడని, ఆ పేరు తప్ప అతని రూపం కానీ, అతని నివాసం కానీ, అతని ప్రదేశం కానీ, అతడు ఎక్కడ వాడైనా కానీ తెలియనివాడుగా రాముడు ఇక్కడ మనకి కనబడుతున్నాడు. మరి అలాంటి రాముడు కేవలం మనిషి తప్ప దేవుడని ఎలా అనుకోగలం? అలాగే రాముని గురించి మరికొన్ని సందర్భాలు, కిష్కింధ కాండము 1-2 వచనాల్లో ఋష్యముఖ పర్వతమునకు వెళ్లే మార్గములో పంపా సరస్సు పద్మములను, కవలలను, మత్స్యములను వ్యాకులముగుట చూచి రాముని ఇంద్రియములు వ్యాకులము కాగా ఏడుస్తాడు. దేవుడు ఇంద్రియ నిగ్రహం గలవాడిగా ఉండాలి, కానీ ఇంద్రియములు వ్యాకులము కాగా ఏడుస్తున్నాడట. ఆ సరస్సును చూడగానే రాముని ఇంద్రియములు చలించాయి, మన్మధుడకు వశుడైపోయాడని రాయబడి ఉంది. అంటే ఇక్కడ మన్మథ తాపంతో రాముడు బాధపడుతున్నట్టుగా, ఇంద్రియములు అదుపులో అదుపు చేసుకునే వాడిగా కనబడుతున్నాడు ఇక్కడ రాముడు. కిష్కింధ కాండము 1:5 సీత అపహరణ వలన దుఃఖంతో బాధపడి మనోవేదల చేత పీడింపబడ్డాడు రాముడు అని రాయబడింది. మనోవేదల చేత బాధపడ్డాడట సీత అపహరణ వలన. ఇప్పుడు రావణుని చంపడానికి వచ్చినప్పుడు, సీతను అపహరించినప్పుడు ధైర్యంగా నేను అందుకే చంపడానికి, రావణుని అంతం చేయడానికి వచ్చాను కాబట్టి సీతను ఎలాగైనా విడిపించుకోగలనే ధైర్యవంతుడికి ఇక్కడ రాముడు కనపడడం లేదు. కానీ మాట మాటికి ఆయన ఈ దుఃఖపడుతున్నట్టు, ఏడుస్తున్నట్టు, మనోవ్యాధులతో బాధపడుతున్నట్టు, కనీసం ఒక సామాన్య మానవుడు ధైర్యంగా ఉన్నట్టుగా కూడా రాముడు ఇక్కడ కనపడడం లేదని ఇది నా అభిప్రాయం కాదు, రాయబడిన సందర్భాన్ని బట్టి నేను చెబుతున్నాను. కిష్కింధ కాండం 1:19-22 వచనాల్లో ఆ ప్రాంతంలో ఉన్న ప్రతిదారిని వర్ణిస్తూ చెట్లు, గడ్డి, పుష్పములు, గాలి, పక్షులు, మహావృక్షములు, పర్వత శిఖరములు, అనేక పక్షుల ధ్వనులతో నిండిన ఈ వసంతము సీతావిరహముతో బాధపడుచున్న రామునికి దుఃఖము అధికము చేయుచున్నదని రాయబడింది. సీతావిరహము చేత బాధపడుతున్నాడు ఇతను ఒక మానవుడు. భార్య లేకపోతే ఎలాగైతే బాధపడతాడో, లేకపోతే దూరంగా ఉన్నప్పుడు ఎలా బాధపడతాడో, అలాగే ఒక భార్య దూరంగా ఉన్న భర్త బాధపడినట్టుగా కనబడుతుంది తప్ప దేవుడిగా ఎలాగైనా నేను సీతను దక్కించుకోగలను అన్న ధైర్యంతో ఉన్నట్టుగా కనబడడం లేదు. కిష్కింధ కాండము 1:23-26 శ్లోకాల్లో దుఃఖాక్రాంతుడైన నన్ను మన్మధుడు బాధ పెట్టుచున్నాడంటూ కొండ కాలువలో సంతోషంతో కూర్చున్న దాత్యుహ పక్షి మన్మధుని చేత పీడితుడైన నన్ను నాకు దుఃఖము కలిగించుచున్నది అని రాముడు చెబుతున్నాడు. అంటే అరిషడ్ వర్గాలలో ఒకటైన కామానికి ఇక్కడ రాముడు బలైపోతున్నట్టుగా, ఇంద్రియములను అదుపు చేసుకునే వాడిగా కనబడుతున్నాడు. కిష్కింధ కాండము 1:27-29 శ్లోకాలలో పక్షుల గుంపులు, గుంపులుగా ఆనందించుట, దాత్యుహ పక్షుల రతికోతలు, పుంస్కోకిల్లలు కుతూహలముతోను ప్రతిధ్వనించుచున్న వృక్షములు రామునికి మన్మధ ఉద్రేకమును కలిగించుచున్నవి అంటున్నాడు. అంటే మన్మధ ఉద్రేకంతో రగిలిపోతున్నట్టుగా రాముడు ఇక్కడ కనబడుతున్నాడు. అంటే భార్య దూరంగా ఉన్నంత మాత్రాన మన్మధ తాపంతో బాధపడిపోవలసినంత అవసరం సామాన్య మానవుడు కూడా ఉండదు. కానీ ఇక్కడ స్పష్టంగా రామాయణం రాయబడింది. కిష్కింధ కాండం 1:30-35 శ్లోకాలు సీతను చూడకపోతే ఈ జీవితంలో ప్రయోజనం లేదంటూ, ఈ వసంతకాలం సీతకి ఇష్టము, మన్మధ బాధ వలన పుట్టిన శోకాగ్ని వసంత ఋతువులచే వృద్ధి పొందినదై శీఘ్రముగా అచిరకాలంలో కాల్చివేచున్న
కాల్చివేయును, సీత కనబడిన నాకు సుందరమైన వృక్షములు చూచుచుండుట కంటే మన్మధుడు అధికముగా బాధ కలిగించుచున్నాడు. అంటే మన్మధుడికి వశుడైపోయాడు. ఒక మానవుడు ఒక సామాన్య భర్త కంటే దారుణంగా ఇక్కడ రాముడు కనబడుతున్నాడు. మరి దేవుడు ఎలా అవగలడు ఒకసారి అందరూ ఆలోచించాలి. కిష్కింధ కాండ మొదటి సర్గము 41-43, పుష్పాలతో నిండిన చైత్ర మాసములు సీత లేకుండా నివసించుట రాముడికి భరింప సఖ్యము కానిదిగా ఉంటుంది అంటున్నాడు. ఆడనమిలి కామముతో తన భర్తను సమీపించుచున్నది, సీత అపహరింపబడనిచో ఆమె కూడా మన్మధోద్రేకముతో నన్ను సమీపించి ఉండేదని రాముడు అంటున్నాడు. వాళ్ళు చెప్పినట్టుగా ఎప్పుడు కామమే ప్రధానముగా రాముడు ఆ వనవాసములో ఉన్నట్టుగా వాళ్ళు చెప్పిన మాటలను బట్టి రాయబడిన కిష్కింధ కాండంలోని ఈ విషయాలను బట్టి కూడా మనకు అర్థమవుతుంది. కేవలం కామము తీర్చుకున్నట్టుగా మాత్రమే అదే మన ప్రధానంగా ఉన్నట్టుగా రాముడు కనబడుతున్నాడు వాలి మాటలను బట్టి, చెప్పబడిన ఈ మాటలను బట్టి. కిష్కింధ కాండము మొదటి సర్గము 65-68 శ్లోకాలు, సీత కనబడిన జీవితం నాకేమాత్రం రుచించట్లేదు. సీత దూరంగా వెళ్ళిపోయినది, ఆమె ఇప్పుడు లభించుట కష్టం, అయినను ఆమె గుర్తుకొస్తున్నది. మన్మధుడు ఎంత వక్ర స్వభావుడు అని తన మన్మథ తోపం కోసం రాముడు మాట్లాడుతున్నాడు. కిష్కింధ కాండము మొదటి సర్గం 96-98, సీత కనబడకపోతే మనం ఇక్కడ నివసించవలసి వస్తే నాకు దేవేంద్ర పదవి కూడా అక్కర్లేదు అంటున్నాడు రాముడు. అయోధ్యకు కూడా వెళ్ళాలని కోరను, ఎందుకంటే ఈ పచ్చిక బయళ్ళ మీద ఆమెతో వ్యవహరించగలిగితే నాకు వేరే చింత ఏమీ ఉండదు, ఏ వస్తువుల మీద కూడా ఆసక్తి ఉండదు అంటున్నాడు. అంటే సీతతో జీవితం గడపడమే నాకు ప్రధానం తప్ప నా బాధ్యతలు అయోధ్యకు వెళ్ళడం కానీ లేకపోతే దేవేంద్ర పదవి కానీ ఇంక ఏ వస్తువు మీద ఆసక్తి కానీ నాకు లేదంటున్నాడు. అంటే ఒక మనిషి అంటే భార్యాభర్తలు ఇద్దరు నిత్యము ఏ ఆలోచనలతో గడుపుతున్నారన్నది ఇక్కడ గడిపారో దగ్గర ఉన్నప్పుడు అన్నది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కిష్కింధ కాండము మొదటి సర్గము 103-114 శ్లోకాల్లో, సీత కనబడకపోతే నాకు క్షేమం లేదు, అందమైన నడుము గల సీత నాతో కలిసి ఈ పంపారసమును సేవించినచో నేను జీవించగలుగుతును. రాజభ్రష్టుడినై బుద్ధిహీనుడినైన నన్ను అనుసరించి అరణ్యమునకు వచ్చిన సీత లేకుండా దీనుడినై నేను ఎట్లు జీవించగలను అంటున్నాడని. సీత చాలా అందగత్తే, మంచి సువాసన గలది, అట్టి సీత ముఖం చూడజాలని నా మనసు కృంగిపోతున్నది అంటున్నాడు. లక్ష్మణ నీవు భరతుని దగ్గరికి వెళ్ళిపో, సీత లేకుండా నేను జీవింపలేనని అంటున్నాడు. ఇక్కడ కూడా తన బాధ్యతను అంటే ఏదైతే నియమం పెట్టుకున్నాడని కరుణాకర్ గారు చెప్పారు దానిని ఉల్లంఘించినట్టుగా, అసలు అది ధ్యాస లేనట్టుగా తన ధ్యాసంతా సీత మీద ఉన్నట్టుగా కామంతోనే ఉన్నట్టుగా ఇక్కడ మనకి రాముడు కనబడుతున్నాడు. కిష్కింధ కాండము మొదటి సర్గము 120-108, లక్ష్మణుడు రాముడితో అంటున్నాడు. లక్ష్మణుడు అంటున్నాడు రాముడు, నీ బుద్ధి మందము కాకూడదు, సీతతో ఉన్న ఆ గాఢ స్నేహమును విడిచిపెట్టుము, మనోధైర్యం కలిగి ఉండుము, దేనబుద్ధి విడిచిపెట్టుము, శోకమును వెనుకకు నెట్టివేయము, కామ పరాధీనత్వము విడిచిపెట్టుము అని లక్ష్మణుడు చెప్పగా రాముడు శోకమును మోహమును విడిచి ధైర్యము పొందును, మరలా వెంటనే మనసు దిగులు చెంది దుఃఖపీడితుడే బయలుదేరును. ఆ రాముణ్ణి ధర్మము చేత బలము చేత యామరిపాటు లేకుండా లక్ష్మణుడు రక్షించాడు అంటుంది. అంటే ఎంత కర్మ పట్టించుడు, లక్ష్మణుడు రక్షిస్తే కానీ లక్ష్మణుడు బుద్ధి చెబితేనే కానీ లక్ష్మణుడు వాదార్స్తే కానీ రాముడు కుదిరి పడలేదు, మళ్ళీ కుదిరి పడిన వెంటనే మరలా సీత సీత అంటూ కలవరిస్తున్నట్టుగా ఇక్కడ మనకు కనబడుతుంది. కిష్కింధ కాండము 27-32 శ్లోకాల్లో, సుగ్రీవుని స్నేహం పొంది వారిని చంపి సుగ్రీవునికి రాజ్యమును అప్పగించిన తర్వాత జరుగుతున్న సందర్భం, శ్రవణగిరిపై నివసించిన రాముడు లక్ష్మణునితో ఇలా అంటున్నాడు. సుగ్రీవుడు భార్యలను రాజ్యమును పొంది స్నేహితులతో ఆనందించుచున్నాడు అని పలుకుచు భార్యను స్మరిస్తూ ఆనందము లేనివాడై ఉన్నాడు. రాత్రులు కూడా భార్యను స్మరిస్తూ దుఃఖము చేత కన్నీళ్లు కారుస్తూ మనసు కలుసమగుటచే నిద్ర లేనివాడుగా ఉన్నాడని రాయబడింది. అంటే టోటల్గా సీత అపహరింపబడిన దగ్గర నుంచి మనసు కలుషితమైపోయి ఇక కామతాపంతోనే అతడు జీవిస్తున్నట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది. మరి ఇది దైవ ప్రణాళిక పరంగానే భార్య కోసం లేదా కామంతో అరిసెడ్డ వర్గాల్లో ఒకటైన కామానికి లోనైపోయి జీవిస్తున్న రాముడు ఎలా దేవుడని మనం ఒప్పుకోగలం. కిష్కింధ కాండం 27-34, భార్య వలన శోకమునకు లొంగిపోయి దుఃఖించుచున్న రామునికి లక్ష్మణుడు మరలా అక్కడ ఈ సందర్భంలో బుద్ధి చెప్తాడు. అలాగే కిష్కింధ కాండము అంటే తమ్ముడి చేతే బుద్ధి చెప్పించుకుంటున్నాడు. తన కూడా ఉన్న తమ్ముడు భార్య లేకుండా ఉన్నాడన్న సంగతి కూడా గ్రహించకుండా భార్య లేకుండా అతనితో పాటు కలిసి జీవిస్తున్న లక్ష్మణుని కూడా చూసి ధైర్యవంతుడు కాకుండా లక్ష్మణుని చేత బుద్ధి చెప్పించుకున్న రాముడు మరి సామాన్యమైన ఒక మనిషిలాగానే వ్యవహరిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. కిష్కింధ కాండం 28-59 శ్లోకాల్లో, వర్షాకాలంలో సుగ్రీవుడు తన భార్యలచే పొందు సుఖం తాను పొందలేకపోతున్నానని రాముడు బాధపడుచున్నాడు. సుగ్రీవుడు తన భార్యలతో పొందే సుఖం కూడా రాముడు తాను పొందలేకపోతున్నానని ఇక్కడ బాధపడుతున్నాడు. భార్యలతో కూడి గొప్ప రాజ్యము నేలుచు సుగ్రీవుడు ఈ వర్షాకాలంలో సుఖం అనుభవించుచున్నాడు, నేను మాత్రం గొప్ప రాజ్యము నుండి భ్రష్టుడినై భార్యను ఎవరు అపహరింపగా తడిచిపోయిన నదివిడ్డు వలె నశించుచున్నాను. నాకు దుఃఖము చాలా అధికముగా ఉన్నది, వర్షాకాలం ప్రయాణం చేయుటకు చాలా కష్టంగా ఉంది, రావణుడు బలవంతుడైన శత్రువు, ఈ మూడింటిని జయించుట నాకు చాలా కష్టంగా ఉంటుంది అంటున్నాడు. వర్షాకాలం ప్రయాణము అలాగే భార్యను విడిచి ఉండడము
అలాగే రావణుడు బలవంతుడైన శత్రువు, వీళ్ళ ముగ్గురిని జయించడం నాకు చాలా కష్టంగా ఉంది అంటున్నాడు. ఎందుకోసం వచ్చాడు ఆ సందర్భాన్ని, అలాగే వర్షాకాల ప్రయాణం కూడా జయించలేని ఒక సామాన్యుడైన కూడా వర్షాకాల ప్రయాణం మరి జయించలేని వాడికి ఏమి ఉండడు. కానీ రాముడు తన మాటల్లోనే చెబుతున్న మాటలను బట్టి రాముడిని ఏమనుకుందాం. కిష్కింధ కాండము 30వ సర్గం 67 నుంచి 73, వర్షాకాల మాసములు ఆ నాలుగు కూడా సీత కనబడక దుఃఖము చేత పీడింపబడిన నాకు 100 సంవత్సరం వలె గడిచినవి అంటున్నాడు. అంటే ఇక 24 అవర్స్ ఇక అదే ఆలోచనతో, అంటే భార్య కామము అనే ఆలోచనతో గడుపుతున్నట్టుగా ఈ సందర్భంలో మనకు కనబడుతుంది. యుద్ధకాండము 5వ సర్గము 3 నుంచి 5 శ్లోకాల్లో కాలం గడుచుచుండగా శోకము శాంతిస్తుంది అని చెప్తారు, కానీ సీత కనపడక పోటు చేత శోకము రోజు రోజుకి ఎక్కువైపోతుంది. ప్రియురాలు దూరమున ఉన్నందున నాకు దుఃఖం, ప్రియురాలు ఉన్నందుకు నాకు దుఃఖం లేదు, ఆమె అపహరింపబడినందుకు నాకు దుఃఖం లేదు, కానీ ఆమె వయసు దాటిపోచున్నది, దీనిని గురించి నేను విచారించుతున్నాను అంటున్నాడు. అంటే వయసు అయిపోతే ఆమెతో నేను పొందుకోరుకోవడానికి నాకు అవ్వదు, ఆమె వయసు అయిపోతుందన్న బాధ తప్ప అపహరింపబడినందుకు కాదు అంటున్నాడు. యుద్ధకాండం 5:6-8, వాయువుతో రాముడి మాటలు ఈ విధంగా రాయబడ్డాయి. సీతను స్పృశించి నన్ను కూడా స్పృశింపుము, నీ ద్వారా నా ప్రియురాల స్పర్శ లభించును, ఆమె చూచిన చంద్రుని చూచుటకు ఆమె చూపులతో నా చూపులకు సంబంధం ఏర్పడి హరించబడి సమయం ముందు నా ప్రియురాలు హా నాదా అని విలపించి ఉండును. అంటే గాలితో కూడా చెబుతున్నా, ఆమెను తాకి నన్ను తాకు ఈ కామం తీరుద్దేమో అంటున్నాడు. అలాగే వియోగమనే, అంటే భార్య వియోగమనే కట్టెలు ఆమెను గుర్చిన చింతాని తీవ్రమైన జ్వాలలు గల మన్మదాగ్ని రేయింబగలు నా శరీరమును కాల్చివేచున్నది అంటున్నాడు. అంటే రేయింబగలు తన శరీరాన్ని కామం కాల్చివేస్తున్నట్టు కనబడుతుంది. యుద్ధకాండం 5:9-14 లక్ష్మణ్ గురించి అదే సందర్భం మాట్లాడుతున్నాడు. యుద్ధకాండం 5:19-23 కూడా సీతా వియోగం వలన కలిగిన శోకము మాసిపోయిన వస్త్రమును విడిచినట్లు వెంటనే ఎప్పుడు విడిచేదో అన్నట్లు విలపించుచుండగా పగలు గడిచిపోయింది అంటున్నాడు. అంటే రోజంతా ఇదే ధ్యాసతో రాముడు గడుపుతున్నాడు. తన కర్తవ్య ధర్మం కూడా మరిచిన రాముడు, కామంతో నిత్యము ఊగిపోతున్న రాముడు దేవుడని ఎలా చెప్పగలం? టైం ఇవ్వండి. మరి మొదట వక్తగా 2వ సెషన్లో విజయకుమార్ గారు తన ప్రతిపాదన వినిపించారు. మరి 2వ వక్తగా హైందవ వక్త అయినటువంటి కరుణాకర్ గారు, మరి ఇప్పుడు 20 నిమిషాల పాటు ఆయన యొక్క ప్రతిపాదన వినిపించవలసిందిగా ఆయనకి సమయాన్ని అప్పగిస్తున్నాం. భోజన విరామం తర్వాత అందరికీ ఓకే. హలో 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 భోజన విరామం తర్వాత అందరికీ తిరిగి స్వాగతం, నమస్కారం. ఈ భోజన విరామానికి ముందు నేను కొన్ని రెఫరెన్స్లు ఇస్తానని చెప్పాను అంతకుముందు. అంటే రాముడి యొక్క వనవాసం, సీతాపహరణ, రావణ సంహారం ఇవన్నీ కూడా దైవ ప్రణాళికలో భాగం అని చెప్పి దానికి సంబంధించి ఆధారాలు ఎక్కడున్నాయి, అది రామాయణం ఎలా చెప్తుంది, ఎక్కడ చెప్తుంది అలా అని విజయకుమార్ గారు అడిగారు. దానికి సంబంధించి నేను బ్రహ్మదేవుడు సీతను స్పృశించినట్లుగా, రావణుడు సీతను స్పృశించినట్లుగా దివ్య దృష్టితో చూచి తలచిన పని పూర్తయినట్లు అని చెప్పి అనుకున్నట్లుగా ఒక సందర్భం చూపించాను అంతకుముందు. అట్లాగే 7వ సర్గ 1-2 శ్లోకాల్లో పుట్టినది మొదలు కైకేయి దగ్గర నివసించుచున్న జ్ఞాత దాసి అయిన మందర దైవ వశముచే చంద్రునితో సమానమైన తెల్లని ప్రాసాదమునెక్కెను. రాముడి యొక్క పట్టాభిషేక వార్త తెలిసిన తర్వాత ప్రజలందరూ కూడా చాలా సంతోషంతో ఉత్సాహంగా అవన్నీ కూడా అలంకరణ చేసుకుని ఎంతో సంతోషంగా గడుపుతున్నటువంటి ఆ సమయంలో మందర వాళ్ళ సంతోషాన్ని చూసి అసూయతో కైకేయి దగ్గరికి వెళ్ళిన సందర్భం అది. దైవ వశము చేత జరిగింది అని అక్కడ దైవ ప్రణాళిక కనబడుతుంది. అరణ్య కాండ 17వ సర్గ 5వ శ్లోకంలో రాముడు ఆ విధముగా ఆసక్తమైన మనస్సుతో సంభాషణలో మునిగి ఉండగా దైవ వశము చేత ఒక రాక్షస స్త్రీ ఆ ప్రదేశమునకు వచ్చెను, శూర్పణకు వచ్చింది. ఇది కూడా దైవ వశము చేత, దైవ ప్రేరణ చేత శూర్పణక రాముడు ఉన్నటువంటి ప్రదేశానికి వచ్చినది అని చెప్పి, అంటే ఇదంతా కూడా దైవ ప్రణాళిక అని చెప్పి రామాయణం స్పష్టంగా తెలియజేస్తుంది. అవి ఎక్కడ ఉంది, అలా ఎక్కడ ఉంది అని చెప్పి విజయకుమార్ గారు అడిగారు, నేను ఇప్పుడు చూపించాను అవి. ఇక తర్వాత ఇప్పుడు భోజన విరామం తర్వాత ఆయన మాట్లాడినటువంటి విషయాలను మనం చూసినట్లయితే యేసు దేవుడు అని చెప్పడానికి కొన్ని రెఫరెన్స్లు ఇచ్చారు. అయితే ఇక్కడ ప్రేక్షకులు చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే యేసు దేవుడు కాదు అనడానికి నేను కొన్ని ఆధారాలు ఇచ్చాను. ఎందుకు, ఏమిటి ఆధారాలు అంటే యేసు తనంతట తానుగా రాలేదు, తండ్రి యొద్ద నుండి బయలుదేరి వచ్చాను అంటున్నాడు, ఆయన పంపిస్తే నేను వచ్చాను అంటున్నాడు, అనుక్షణం ప్రార్థనలు చేస్తున్నాడు. ఆయనే దేవుడైతే ఆయన పంపించింది ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఆయన ఎవరికి ప్రార్థనలు చేస్తున్నాడు, ఇది నేను అడిగిన ప్రశ్నలు, వాటికి ఆయన సమాధానం చెప్పట్లేదు. తర్వాత జాన్ రాజు గారు కూడా ఆయన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఇది
బైబిల్ ప్రకారంగా దేవుడు యేసా కాదా అనే చర్చే తప్ప యెహోవా గురించి మాట్లాడకూడదు అంటున్నారు. అంటే పూర్తిగా యెహోవాని మరి తీసేశారా? నాకు అర్థం కాదు. బైబిల్ గురించి మాట్లాడేటప్పుడు యెహోవా గురించి మాట్లాడుకుంటే ఎట్లా? బైబిల్ ప్రకారంగా యేసు దేవుడా కాదా అని అంటున్నాం. కాదు అని అన్నప్పుడు ఎందుకు కాదు? ఆల్రెడీ ఇంకొక దేవుడు ఉన్నాడు కనుక. ఎవరా దేవుడు? యెహోవా. మాట్లాడాలా వద్దా? ఆంధ్రప్రదేశ్కి సీఎం ఎవరు? సుబ్బయ్య కాదా అన్నాం. సుబ్బయ్య కాదు, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. సుబ్బయ్య ఎట్లా సీఎం అవుతాడు? ఇది ప్రశ్న. జగన్మోహన్ రెడ్డి గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? ఎందుకంటే ఒక రాష్ట్రానికి ఒక సీఎం ఉంటాడు, బైబిల్లో ఒక దేవుడే ఉన్నాడు. ఆ ఒక దేవుడు యెహోవా అని బైబిల్ చెప్తుంది. రెండోవాడికి అవకాశమే లేదు. అసలు అవకాశమే లేని ప్రశ్న మీరు డిస్కషన్కి పెట్టి యేసు దేవుడా కాదా చర్చించు, ఆయన దేవుడు కాకపోయినా సరే ఆయనే దేవుడిగా మేము చూపిస్తాం. మీ ప్రయత్నం మీరు చేస్తే చేసుకోండి, కానీ బైబిల్ ఒప్పుకోదు కదా నేను అడుగుతుంది. ఎందుకు ఒప్పుకోదు కూడా నేను రీజన్గా చెప్తున్నా. బైబిల్లో యెహోవా తప్ప ఇంకొక దేవుడికి అవకాశం లేదు. ఆయన చెప్తున్నాడు స్పష్టంగా యెషయా గ్రంథంలో, నేను తప్ప ఇంకొక దేవుడు లేడు, నా తర్వాత నాకు ముందుగానే ఇంకొక దేవుడు నిర్మింపబడలేదు అని చెప్పి. సరే, వదిలేసేసి, నేను చెప్పిన విషయాలను ఖండించకుండా వదిలేసేసి, ఈయన విజయ కుమార్ గారు యేసుని దేవుడు అని చెప్పడానికి ఉపయోగించిన రెఫరెన్స్లు ఏంటంటే, మత్తయి సువార్త 19:23-26లో ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం అసాధ్యం అని చెప్తే, మరి ఎవరు దేవుని రాజ్యంలో ప్రవేశించగలరు ఎట్లయితే అని చెప్పి శిష్యులు అడిగినప్పుడు, మనుషులకు అసాధ్యమే కానీ దేవుడికి సమస్తము సాధ్యమే అన్నాడు. అంటే దేవుడికి సమస్తము సాధ్యమే అన్నాడా, నాకు సమస్తము సాధ్యం అన్నాడా? తనను తాను దేవుడిగా చెప్పుకున్నట్లు అక్కడ దేవుడు సర్వశక్తిమంతుడని చెప్తున్నాడు. తనను తాను దేవుడిగా చెప్పుకున్నాడు అని అర్థం వస్తుందంటే ఇక్కడ ఎలా వస్తుందండి అర్థం? తర్వాత చూడండి, పక్షవాయువు గలవాణిని స్వస్థపరచగా ప్రజలు దేవుని మహిమపరిచిరి. నేను స్టార్టింగ్లోనే చెప్పా ఏమని, యేసు చేసిన మహిమలు తన సొంత శక్తితో కాదు. ఆయన చేసిన మహిమలన్నీ కూడా అపొస్తల కార్యాలు 2:22లో దేవుడు నజరేయుడకు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక్రియలను మీ మధ్యన చేయించి ఆయనను తన వలన మెప్పు పొందువానిగా మీకు కనపరిచెను. యేసు శిష్యులే చెప్తున్నారు ఇక్కడ. యేసు చేత మహిమలు చేయించింది ఎవరు? దేవుడు. దేవుడు మహిమలు చేయించి తనని మహిమపరిచేటట్లుగా చేసుకున్నాడు అక్కడ. ఆ తర్వాత ఇక్కడ పక్షవాయువు గలవాన్ని స్వస్థపరచగా ప్రజలు దేవుని మహిమపరిచరి. ఏ దేవుణ్ణి? యేసుని దేవుడిగా చూసి మహిమపరిచారని అర్థం. అక్కడ లోకాసువార్త 7:15-16 ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుని మాట్లాడసాగిన అందరూ భయక్రాంతులై, మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడనియు, దేవుడు తన ప్రజలకు దర్శనం అనుగ్రహించి ఉన్నాడనియు దేవుని మహిమపరిచిరి. ఇక్కడ స్పష్టంగా ప్రవక్త, దేవుడు అని ఇద్దరు రెండు క్యారెక్టర్లను తీసుకున్నారు. ప్రవక్త అని ఎవరు అంటున్నారు? మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడు అని చెప్పి ఎవరు అంటున్నారు? యేసుని అంటున్నారు. యేసుని గొప్ప ప్రవక్తగా నియమించి ఉన్నాడని చెప్పి దేవుని మహిమపరుస్తున్నారు. ఈ ప్రవక్తని మనకు అనుగ్రహించినటువంటి ఆ దేవుని మహిమపరుస్తున్నారు. అంటే ప్రవక్త అద్భుతాలు చేసినా కూడా ఎవరిని మహిమపరుస్తారు? ఆ ప్రవక్త చేత అద్భుతాలు చేయిస్తున్నటువంటి దేవుణ్ణే మహిమపరుస్తారు. అంతే తప్ప అక్కడ యేసు అద్భుతాలు చేయగానే దేవుణ్ణి మహిమపరిచారు కనుక యేసే దేవుడు ఉంటే ఎట్లా కుదురుతుందండి? కామన్ సెన్స్ ఉండాలి కదా. పైగా నన్ను అంటున్నారు బైబిల్ ట్రైనింగ్ తీసుకోవాలని చెప్పి. మీ అందరికీ ట్రైనింగ్ క్లాస్ పెడతాను రండి, నా దగ్గర నేర్చుకోండి ఫస్ట్. మీరు అసలు మీ బైబిల్ స్కాలర్స్ అందరూ కూర్చున్న దగ్గర ఓనమాలు నేర్చుకుని తర్వాత మీరు మా బైబిల్ గురించి మాట్లాడటం ఉత్తమం నాకు అనిపిస్తుంది. ఇది బైబిల్ మీద పెద్దగా డెప్త్గా స్టడీ చేయాల్సిన అవసరం కూడా లేదు. చాలా క్యాజువల్గా చదివితే అర్థమయ్యే పాయింట్లు. ప్రవక్త మహిమలు చేస్తున్నాడు, ప్రజలు దేవుణ్ణి మహిమపరుస్తున్నారు, యేసే దేవుడు అంటున్నారు ఈయన. దేవుడు ఈ ప్రవక్త చేత అద్భుతాలు చేయిస్తున్నాడు కనుక ఆ దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. మత్తయి సువార్త 15:31 మోగవారు మాట్లాడటయు, అంగహీనులు బాగుపడటయు, కుంటివారు నడుచుటయు, గుడ్డివారు చూచటయు జనసమూహము చూచి ఆశ్చర్యపడి ఇస్రాయేలు దేవుని మహిమపరిచిరి. ఇస్రాయేల్ దేవుని మహిమపరుస్తున్నారు వాళ్ళు, యేసును కాదు. ఎందుకంటే ఈ యేసుకు ఆ శక్తి ఇచ్చి నా దేవుడే కదా, ఇంత గొప్ప ప్రవక్తను మనలో పుట్టించాడు అని చెప్పి చెప్పుకుంటున్నారు. అసలు యేసు తన గురించి తాను ఏం చెప్పుకున్నాడు చూస్తే, లోక 13:33 ప్రవక్త యెరూషలేము వెలుపల నశింపవల్లపడదు. యేసు తన గురించి అతను చెప్పుకుంటున్నాడు, నేను యెరూషలేము బయట చనిపోకూడదు, ఎందుకంటే ప్రవక్త పట్టణం బయట చనిపోకూడదు, నేను యెరూషలేము వెళ్ళి అక్కడ నశిస్తానని చెప్పి యేసు తనని తాను ప్రవక్తగా చెప్పుకున్నాడు. యోహాను సువార్త 4:44 ఎందుకనగా ప్రవక్త స్వదేశంలో ఘనత పొందడని యేసు సాక్ష్యం ఇచ్చను. యేసును అక్కడ అందరూ తక్కువ చేసి వస్తున్నారు, ఎవరు పట్టించుకోవట్లేదు. ప్రవక్తని తన స్వదేశంలో ఎవరు కూడా ఘనపరచరు, పట్టించుకోరు అని చెప్పి తన గురించి తను ప్రవక్తగా ప్రకటించుకున్నాడు యేసు. ఆయన తన గురించి తను ప్రవక్త అని చెప్పుకుంటుంటే యేసును దేవుడు అని చెప్పడానికి మీకేం అధికారం ఉందండి? ఈ విధంగా ఆయన ఎన్నో వాక్యాలను వక్రీకరణ చేసుకుంటూ మూర్తురేగను స్వస్థపరచగా దేవుని మహిమపరిచిరి. ఈ దేవుని వాక్యం విని దాన్ని గైకునేవాడు ధన్యుడు అని చెప్పి యేసు చెప్తే తనను తాను దేవుడిగా చెప్పుకుంటున్నాడు. ఈ వక్రీకరణలా అంటారా, ఏమంటారు వీటిని చెప్పండి? అక్కడ ఉన్న వాక్యం ఏంటి, అక్కడ చెప్తున్నది ఏంటి, ఈయన చెప్తుంది ఏంటి? దేవుని వాక్యం విని దాన్ని గైకునేవాడు ధన్యుడు అంటున్నాడు. దేవుని వాక్యం అంటే యేసు వాక్యమనే
యేసు ఏం చెప్పాడు, నేను మాట్లాడు ప్రతి మాట కూడా దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, ఆయన చెప్పిందని చెప్తాను అంటున్నాడు. కాబట్టి ఆయన యేసు చెప్పే వాక్యం అంతా దేవుడు చెప్పిందే, ఆ వాక్యాన్ని విని గైకున్నవాడు ధన్యుడు అంటున్నాడు. అంతేగాని నేను దేవుడిని చెప్పుకున్నట్లు అక్కడ ఈయన చెప్పిన రెఫరెన్సుల్లో ఒక్కటి కూడా గోటితో కొడితే పోయేదే తప్ప ఒక్కటి కూడా గట్టిగా నిలబడేది లేదు. యేసుని దేవుడు అని ప్రతిపాదించడం ఇంతవరకు సరైన ఆధారం దొరకలేదు ఆయనకి. నేను చెప్పిన ఒక్క విషయాన్ని కూడా ఆయన ఖండించలేకపోయారు. తర్వాత ఆ 10 మంది కుష్ఠరోగుల్లో కూడా తిరిగి వచ్చాడు, అది కూడా దేవుని మహిమ. అక్కడ కూడా దేవుని మహిమపరిచారు, ఇశ్రాయేల్ దేవుని మహిమపరిచారు తప్ప ప్రవక్తనే కాదు. ఇది అక్కడ గమనించాల్సినటువంటి విషయం. ఇక రాముడి గురించి చెప్పారు. రాముడి గురించి చెప్తూ అరణ్యకాండలో కబంధుడితో రాముడు అంటున్నాడు, నా భార్యను ఆహ్వానించిన వాడి పేరు మాత్రం తెలిసింది, జాడ తెలియలేదు అని చెప్పి చెప్పి ఏ కార్యము నిమిత్తం వచ్చాడో రావణుని గురించి తెలియని వాడిగా మనిషిగా కనబడుచున్నాడు అని చెప్పి, అంటే మరి ఆయన దేవుడైతే రావణుడి గురించి పూర్తిగా తెలిసి ఉండాలి కదా అని అడుగుతున్నారు. ఇక్కడ నేను రాముణ్ణి దేవుడిగా ప్రతిపాదిస్తున్నది 2 కారణాలు. 1, విష్ణువు స్వయంగా రాముడిగా అవతరించాడు. ఏ ప్రయోజన నిమిత్తం? రావణాసురుణ్ణి సంహరించడం కోసం. ఒక ఆదర్శ పురుషుడు ఎట్లా జీవిస్తాడో మొత్తం లోకానికి అంతటికీ చూపించడం కోసం. రావణాసురుణ్ణి సంహరించడానికి మానవ రూపంలోనే ఎందుకు అవతరించాలి అంటే రావణునికి ఉన్నటువంటి ఒక వరం, బ్రహ్మ ఇచ్చిన వరం, నీకు మానవుల చేతిలో తప్ప ఇంక మరెవరి చేతిలోనూ మరణము రాదు అని చెప్పి. ఒకవేళ విష్ణువు బ్రహ్మ ఇచ్చిన వరాన్ని తోసిపుచ్చేసి తాను దైవస్థితిలోనే ఉండి రావణుని సంహరిస్తే తానే అధర్మానికి పాల్పడినట్లు కదా. బ్రహ్మ ఇచ్చిన వరానికి కూడా విలువ లేకుండా చేసేస్తే లోకంలో ధర్మాన్ని నిలబెట్టినట్లా, అధర్మాన్ని నిలబెట్టినట్లా. కాబట్టి బ్రహ్మ ఇచ్చినటువంటి వరాన్ని గౌరవిస్తూ రావణుడికి ఉన్నటువంటి వరాన్ని వరం నిమిత్తం ఒక మానవుడిగా అవతరించాడు. మానవుడిగా అవతరించినప్పుడు మానవుడి ఉండేటువంటి పరిమితుల్లోనే ఆయన జీవించాడు. మానవుడికి ఉండే పరిమితుల్లోనే జీవించకుండా అతీత శక్తులను ప్రదర్శించి రావణుడిని సంహరిస్తే అది మోసం చేసినట్లు అవుతుంది. రావణాసురుడిని మోసం చేసినట్లు. రావణుడు ఏమడుగుతాడు, ఏమయ్యా బ్రహ్మదేవుడా నువ్వు నాకు వరం ఇచ్చావు, మానవుడి చేతిలో తప్ప ఇంకెవరి చేతిలోనూ చావులేదని చెప్పి, ఇదిగో రాముడు వచ్చాడు ఆయన దేవుళ్ళ కనబడుతున్నాడు, ఆయన మానవుడిలా కనపడట్లేదు, ఆయన వచ్చిన చంపేశాడు, మరి ఇదేమి న్యాయం అని చెప్పి రావణాసురుడు అడుగుతాడు. కాబట్టి రావణాసురుడికి అన్యాయం చేయకుండా అతను కోరుకున్న వరం ప్రకారమే రావణాసురుడిని ఒక మానవ అవతారంలో వచ్చి సంహరించాడు. ఇది ఒకటి. అయితే కేవలం రావణ సంహారం కోసం మాత్రమే వస్తే 1000 సంవత్సరాలు లోకంలో జీవించాల్సిన అవసరం లేదు. ఎందుకు జీవించాడు అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ధర్మశాస్త్రాలు, నీతి శాస్త్రాలు కూడా అన్నీ కూడా ఆచరణ యోగ్యమైనవి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ధర్మాన్ని నిలబెట్టాలి, ధర్మాన్ని అంటిపెట్టుకునే జీవించాలి, ధర్మం తప్పకూడదు అనేటువంటి ఒక సందేశం మానవజాతికి ఇవ్వడం కోసం, తాను ఆచరణలో జీవించి చూపించడం కోసం ఒక జీవితాన్ని, ఆయన మానవ జీవితాన్ని సాగించాడు. అప్పుడు మానవుడు కొండే పరిమితుల్లోనే జీవించిన నియమం పెట్టుకున్నాడు అని పదే పదే చెప్తున్నా కూడా ఆయన అక్కడ తెలియలేదు, ఇక్కడ తెలియలేదు. ఆయన తెలుసుకోవడం చిటికలో పని. లేదా విష్ణు వైకుంఠంలో నుంచి సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తే రావణాసురుడిని చంపడం పెద్ద విషయం కాదు, అది చిటికలో పని. కానీ అట్లా చేస్తే అధర్మానికి పాల్పడినట్లు రాముడు. కాబట్టి తనకు తాను అధర్మానికి పాల్పడకుండా ధర్మానికి కట్టుబడి తనకున్నటువంటి శక్తులను వినియోగించకుండా తన యోగమాయకి తానే వశుడైపోయి తనకు తానుగా నియమాలు పెట్టుకుని ఒక మానవుడు కొండే పరిమితుల్లో జీవిస్తే దాన్ని పదే పదే మీరు తప్పుపడుతున్నారంటే ఎందుకు మీ ఉద్దేశం అంటే నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ అసలు మానవుడిగా వచ్చినది విష్ణువు కాకపోయినా కూడా రాముడు దేవుడే. ఎందుకంటే రాముడి యొక్క వ్యక్తిత్వం అలాంటిది. రాముడుకున్న వ్యక్తిత్వాన్ని బట్టి ఆయన దేవుడిగా మనం ఆరాధించడానికి అర్హుడు. తనను తాను దేవుడిగా చెప్పుకున్నా చెప్పుకోకపోయినా కూడా తనని తాను జీవించినటువంటి జీవన విధానాన్ని బట్టి, ఆయన ప్రదర్శించినటువంటి లక్షణాలను బట్టి, ఆయనకున్న వ్యక్తిత్వాన్ని బట్టి రాముణ్ణి మనం దేవుడిగా ఆరాధించవచ్చు. అంత ఉన్నతమైన వ్యక్తిత్వం. ఇకపోతే ఆ సుగ్రీవుడికి కూడా ముల్లోకాల్లో తెలియదు లేదు, కానీ రాముడికి తెలియదు అని అంటున్నారు. సుగ్రీవుడికి ముల్లోకాల్లో తెలియదు లేదు అంటే ప్రదేశాల గురించి ఏ మూల ఏ ప్రదేశం ఉందో తెలుసని, సర్వజ్ఞానని కాదు. ఆ ప్రదేశాలు కూడా ఎట్లా తెలిసాయి? వాలి తనను తరుముతుంటే ఆయన తప్పించుకోవడానికి లోకాలన్నీ తిరిగాడు, ఆ విధంగా లోకాలన్నీ పరిచయం అయ్యి ఆయనకి. అంతే తప్ప ముల్లోకాల్లో తెలియదు లేదని సర్వజ్ఞానని కాదు. తర్వాత రాముడు ఇంద్రియములు వ్యాకులము కాగా చెలించాడు అని చెప్తూ పదే పదే ఒక విషయాన్ని చెప్పారు. ఆయన సీత అపహరణ వల్ల రాముడు మనోవేదంతో బాధపడుతున్నాడు, రాముడు అనుక్షణం బాధపడుతూ సామాన్య మానవుడికి ఉన్నటువంటి ధైర్యం కూడా కనబడటం లేదు, సీతావిరహంతో బాధపడుతున్నాడు, భార్య లేని భర్త బాధపడుతున్నట్లుగా బాధపడుతున్నాడు, అరిషడ్ వర్గాల్లో ఒకటైన కామానికి రాముడు లోనైనట్లుగా కనబడుతున్నాడు, రాముడు మన్మథ ఉద్రేకంతో బాధపడుతున్నాడు,
కేవలం కామం తీర్చుకున్నట్టుకు మాత్రమే బాధపడుతున్నట్లుగా కనబడుతున్నాడు, భార్యాభర్తలు ఇద్దరు నిత్యం ఏ ఆలోచనతో గడిపారో అర్థమవుతుంది అని అన్నారు. ఇక్కడ ఈ ఒక విషయం నేను చెప్పదలుచుకున్నా, అంటే రాముడికి సీతకి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని కూడా ఆయన అవహేళన చేసేలాగా మాట్లాడుతున్నారు. రాముడికి సీతకి మధ్య ఉన్నటువంటి సంబంధం గురించి మనకి బాలకాండలో 77వ సర్గ 30వ శ్లోకంలో సీత హృదయంలో 29-30 శ్లోకాలు చూడండి. తండ్రి అంగీకరించిన సంబంధము ఒకటిచే రామునకు సీతపై ప్రేమ కలిగను, ఆమె యొక్క సద్గుణముల చేతను లోకోత్తర సౌందర్యము చేతను అతని ప్రేమ ఇంకనూ వృద్ధి చెందెను. తర్వాత సీత హృదయంలో భర్త అయిన రామును రెండింతలుగా మసలుచుండెను, లోపలనున్న భావమును కూడా ఒకరి హృదయము మరొకరి హృదయముతో చెప్పుచుండెడిది. వాళ్ళు కేవలం నోటి మాట ద్వారా కాదు, హృదయాల ద్వారా మాట్లాడుకునేవాళ్ళు. అది రాముడికి సీతకి మధ్య ఉన్నటువంటి సంబంధం, అది వాళ్ళకు ఉన్నటువంటి పవిత్రమైన ప్రేమ. వాళ్ళ హృదయాలతో కూడా మాట్లాడుకునేవాళ్ళు. ఇక్కడ విజయ కుమార్ గారు దాన్ని చాలా వక్ర దృష్టితో చూసినట్లుగా అనిపిస్తుంది. అయితే రాముడు ఇక్కడ కామ మన్మధుడి బాణాలకు వశుడైపోయినట్లుగా, విరహంతో బాధపడుతున్నట్లుగా కొన్ని సందర్భాలను చూపించారు. అయితే వాటి గురించి ఇప్పుడు నేను మాట్లాడతాను. ఇప్పుడు రాముడు ఏ లక్షణాలతో ఉన్నాడు? మానవుడికి ఉండేటటువంటి శరీర ధర్మాలతో ఉన్నాడు. మరి మానవుడితో పాటు సర్వజీవులకి ఉండేటటువంటి లక్షణాలని మనం చూస్తే, ఆకలి, నిద్ర, భయము, కామము, ఇవి ఈ 4 లక్షణాలు కూడా సర్వజీవులకి ఉంటాయి. అదనంగా మానవులకు ఉండే లక్షణం ఏంటంటే బుద్ధి. ఈ బుద్ధి మిగిలిన జీవులకు ఉండదు, కానీ మిగిలిన సర్వజీవుల్లో కనబడే ఉమ్మడి లక్షణాలు ఏమిటంటే ఆకలి, నిద్ర, భయము, కామము. అయితే మరి బైబిల్ ప్రకారంగా చూస్తేనో, విజయ కుమార్ గారి ప్రకారంగా చూస్తేనో కామం ఉండటం మహాపాపం అన్నట్లుగా మాట్లాడుతున్నారు. నిజానికి ధర్మబద్ధమైనటువంటి కామం భగవత్ స్వరూపం. కామం లేకపోతే సృష్టి లేదు, మీరు లేరు, నేను లేదు, అసలు సృష్టి లేదు. ధర్మబద్ధమైన కామం భగవత్ స్వరూపం. రాముడికి కామం ఎవరి మీద ఉంది? ఇతర భార్యల మీద ఉందా? తన భార్య మీద, ధర్మపత్ని మీద ఉంది. ధర్మబద్ధమైన కామం అది. ధర్మపత్ని మీద ధర్మబద్ధమైన కామం లేకపోతే దోషం ఉంటే కాదు, మీ బైబిల్ చెప్తేనో మీకు అనిపిస్తేనో కాదు. కామం లేకపోతే సృష్టి లేదు. రాముడు సాధారణ మానవుడికి ఉండేటటువంటి శరీర ధర్మాలకు లోబడి జీవించాడు. అయితే మరి ఇప్పుడు యేసు గురించి పదే పదే చెప్తున్నారు మీరు, యేసు దేవుడు మహిమాన్వితుడు అంటున్నారు. యేసు ఏ శరీరంతో వచ్చాడు? సాధారణ మానవుడికి ఉండేటువంటి శరీర ధర్మాలతో వచ్చాడా, మహిమాన్వితమైనటువంటి శరీరంతో వచ్చాడా? చూస్తే మరి ఆయన చెప్పిన ప్రకారం మహిమాన్విత శరీరంతో వచ్చాడు. కానీ మీరు మత్తయి సువార్త 11:19 చూస్తే, మనుష్య కుమారుడు తినుచును త్రాగుచును వచ్చిన గనక వీడు తిండిపోతును మద్యపాని అని చెప్పి జనాలు తిడుతున్నారు అంటాడు. అంటే జనాలు తిండిపోతూ తాగుబోతూ అని తిట్టే లెవెల్లో ఎప్పుడూ తినటం తాగటం యేసుకి ఆ పని ఉంది కనపడుతుంది. తర్వాత మార్కు సువార్త 11:13 ఆకలి అయితే అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి అంటే పళ్ళు దొరకలేదు చెట్టుని చేపించేశాడు. అంటే అంత కడుపు మంట, ఆకలిలో అంత మంట ఆయనకి, అంటే అంత పెద్ద ఆకలి అనిపించింది. తర్వాత ఆయన నిద్రపోయాడు, ఎంత నిద్ర, భయంకరమైన నిద్ర ఉండేది. మార్కు సువార్త 4:38 పడవలో నిద్రపోతుంటే, ఆ పడవ మునిగిపోతుంటే శిష్యులందరూ అల్లకోలం అయిపోయి, ప్రభు ఆమె నశించిపోతున్నావు, నీకు చింతలేదు అని లెగ్గొడితే తప్ప లేవలేదు యేసు. అంటే చుట్టూ అంత అల్లకోలం ఉన్నా కూడా నిద్రపోతూనే ఉన్నాడు గురకబెట్టి. అంటే అంత భయంకరమైన నిద్ర ఆయన దగ్గర ఉండే. తర్వాత మత్తయి సువార్త 5:12 యోహాను చెరపట్టబడినానికి విని గలిలేకి వెళ్ళిపోయి, అసలు ఈయన దగ్గరికి కూడా రాలా, యోహాను పట్టుకున్నారనగా ఈయన పారిపోయాడు. తర్వాత మత్తయి సువార్త 14:13 యోహాను తల తీయించడం యోహాను తల తీసేశారు. తెలుసుకుని ఆ సంగతి తెలుసుకుని యేసు ఆ సంగతి విని దోని ఎక్కి అక్కడి నుండి అరణ్య ప్రదేశం ఏకాంతంగా వెళ్ళిపోయాడు. ఆ మధ్యలో లేడు అసలు. అసలు ఈయన దగ్గరికి కూడా రావట్లా, యోహాన్ని జైల్లో పెట్టారనగానే వెళ్ళిపోయాడు, యోహాన్ తల తీసేశారనగానే పడవికి వెళ్ళిపోయాడు. ఆ దేశంలో లేడు అసలు. అంటే అంత ప్రాణభయం ఉంది. అంటే యేసులో ఆకలి ఉంది, విపరీతమైన ఆకలి ఉంది, విపరీతమైన నిద్ర ఉంది, విపరీతమైన భయం ఉంది, ప్రాణభయం ఉంది. మరి 4వ లక్షణం కామం ఎందుకు లేదు? ఇవి సర్వజీవులకి ఉన్నటువంటి సహజ లక్షణాలు కదా. ఆకలి, నిద్ర, భయము, కామం అన్నీ 4 ధర్మాలు కదా, శరీర ధర్మాలు కదా. ఈ 3 మాత్రమే ఉన్నాయి, ఇది ఒక్కటే ఎందుకు లేదు? విజయ కుమార్ గారు నాకు సమాధానం చెప్పాలి. ఒకవేళ ఆయన మహిమాన్విత శరీరం అయితే కనుక ఈ 3 కూడా ఉండకూడదు. కామం ఒకటే కదా, ఈ 3 కూడా ఉండకూడదు. ఆకలి ఉండకూడదు, నిద్ర ఉండకూడదు, భయం ఉండకూడదు, కామం ఉండకూడదు. కానీ ఆయన మామూలు సాధారణ శరీర ధర్మాలే కనపడుతుంది ఆయనలో. ఈ 3 ఉన్నాయి, అది ఒకటే ఎందుకు మిస్ అయిందండి? విజయ కుమార్ గారు నాకు సమాధానం చెప్పాలి మీరు. అయితే ఇక్కడ మరి రాముడు సీత విరహంతో బాధపడటం, ఆమె మీద ఉన్నటువంటి ప్రేమాతిశయం చేత, వాళ్ళ మధ్య ఉన్నటువంటి అనుబంధం చేత ఆ విధంగా బాధపడటంలో పెద్ద ఆశ్చర్యం లేదు. అయితే మరి సీత వయసు దాటిపోవచ్చున్నది, అందుకనే బాధపడుతున్నాను అంటూ ఒక విషయం చెప్పారు. ఆయన రామాయణం పూర్తిగా చదవలేదు, పదే పదే చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా. అయితే అయోధ్యకాండలో 53వ సర్గ 20-21 శ్లోకాల్లో
నన్ను చిరకాలము పోషించి, అక్కడ కౌశల్య గురించి బాధపడుతున్నాడు, తన తల్లి అయినటువంటి కౌశల్య గురించి బాధపడుతున్నాడు. నన్ను చిరకాలము పోషించి కష్టపడి పెంచిన నా తల్లి నా వలన ఫలమును పొందవలసిన సమయము నా నుండి దూరం చేయబడినది. నేను ఎంత వ్యర్థజన్ముడను, నేను నా తల్లికి అనంతమైన శోకమును కలిగించుచున్నాను. నన్ను ఎంతో కాలంగా కష్టపడి పెంచి పోషించిన నా తల్లి నా వలన ఫలమును పొందబోయే సమయంలో, అంటే నేను రాజుగా పట్టాభిషక్తుడి అయిన తర్వాత రాజమాతగా ఆమె గౌరవాన్ని అందుకునే సమయంలో నేను వనవాసానికి రావాల్సి వచ్చింది. ఇప్పుడు కైకేయి సవతి పోరుతో ఆమెని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఆమె సుఖించవలసినటువంటి సమయంలో, ఆమె ఆనందించవలసినటువంటి సమయంలో నా వల్ల కష్టాలు పాలవుతుంది, నాలాంటి కొడుకుని కన్నందుకు ఆమె కష్టాలు పాలవుతుంది అని చెప్పి కౌశల్య గురించి బాధపడుతున్నాడు. అదేవిధంగా సీత నన్ను నమ్ముకుని వచ్చి జనకుడి దగ్గర నుంచి తన భర్త అనే ప్రేమతో అయోధ్యకు వచ్చి అక్కడి నుంచి భర్తను వదిలిపెట్టి ఉండలేక అరణ్యవాసానికి వచ్చి ఇన్ని సంవత్సరాల పాటు పట్టుపాన్పులపై పడుకునేటటువంటి ఆ స్త్రీ ఇలా ఎలాంటి రక్షణ లేనటువంటి క్రూర మృగాల మధ్య అరణ్యాల్లో తిరుగుతూ ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఇప్పుడు రావణాసురుడి చేత, రాక్షసుల చేత అపహరించబడిపోయింది. ఈ వనవాసం పూర్తయిన తర్వాత అయినా సరే ఆమెను తీసుకెళ్ళి పట్టమహిషిగా అలంకరణ చేసి ఆమెకి తగినటువంటి గౌరవాన్ని నేను ఇద్దామనుకునే సమయంలో రాక్షసుల చేత అపహరించబడిపోయి ఆమె భోగాలు అనుభవించవలసిన సమయం, అంటే సుఖించవలసినటువంటి సమయంలో, ఆనందంగా ఉండవలసిన సమయంలో కష్టాలు అనుభవిస్తున్నది అనే భావనతో అక్కడ కౌశల్య గురించి బాధపడ్డాడు, సీత గురించి బాధపడ్డాడు. దీన్ని కూడా ఆయన ఒక్క దృష్టితో చూశారు. ఇక లక్ష్మణుడు సీతకి రాముడికి ఉపదేశం చేశాడు. లక్ష్మణుడు ఉపదేశం చేస్తే తప్ప రాముడికి మరి జ్ఞానోదయం అవ్వలేదు, ఆ స్థితిలో రాముడు ఉన్నాడు అని చెప్పి చెప్తున్నారు. అరణ్యకాండ చూడండి, అరణ్యకాండ 66:17-18 శ్లోకాల్లో లక్ష్మణుడు, నేను కేవలము శోకము చేత అణిగి ఉన్న నీ జ్ఞానమును మేల్కొల్పుచున్నాను, నీకు బోధించగలవాడెవ్వడు, సాక్షాత్తు బృహస్పతి అయినా నీకు బోధించగలడా, పూర్వము నీవే నాకు అనేక పర్యాయములు బోధించితివి. అక్కడ లక్ష్మణుడు రాముడికి బోధించవలసిన అవసరం ఎందుకు వచ్చిందంట, శోకంలో ఉన్నాడు, శోకంలో ఉన్నవాడికి బుద్ధి వికసించదు, కొంత అణిగి ఉంటుంది, కాబట్టి శోకంలో ఉన్నవాడికి కొంత ఓదార్పు అవసరం, వాళ్ళకి ఒక సరైనటువంటి మార్గనిర్దేశం అవసరం. కాబట్టి శోకము చేత అణిగి ఉన్నటువంటి నీ జ్ఞానాన్ని నేను నీకు బోధించే సామర్థ్యం నాకు లేదు, పూర్వం నువ్వే నాకు అనేసార్లు బోధించావు అని చెప్పి చెప్తున్నాడు. తర్వాత కిష్కింధలో 1:25 శోకము చేత బుద్ధి వ్యాకులత చెందిన రాముడు లక్ష్మణుని బోధన విని శోకమును మోహమును విడిచి ధైర్యము పొందెను. రాముడు అదే శోకంలో పడి కొట్టుకుపోతే పతనం అయిపోతే మానవజాతి ఆదర్శం కాదు, కానీ అన్ని కష్టాలు వచ్చినా కూడా ధైర్యంగా తట్టుకుని వాటిని నిలబడగలిగాడు. యుద్ధకాండ 137-38 మహాతేజస్శాలి అయిన రాముడు అట్టి అవస్థలో, అంటే మూర్ఛలో ఉన్న లక్ష్మణుని చూచి సోదర స్నేహం వల్ల దుఃఖక్రాంతుడయ్యాను, రాముడు కన్నీటితో నిండిన నేత్రములతో క్షణకాలం ఆలోచించి ప్రళయకాలాగ్ని వలె క్రోధావేశము చెందును, ఇది దుఃఖించుటకు సమయము కాదని ఆలోచించి రాముడు రావణుని చంపవలని దృఢముగా సంకల్పించి గొప్పదైన పూర్తి ప్రయత్నంతో చాలా వ్యాకులమైన యుద్ధములు చేశాను. లక్ష్మణుడు మూర్ఛతో పడిపోతే అంత దుఃఖంలో మునిగిపోయాను కూడా వెంటనే తేరుకుని ఈ దుఃఖించవలసిన సమయం కాదని చెప్పి భయంకరమైన యుద్ధం చేసి రావణాసురుడి మీద, అంటే ఆయన దుఃఖంలో మునిగిపోకుండా దాని నుంచి తేరుకున్నాడు. మరి రెండవ రౌండ్లో కూడా మరి క్రైస్తవ వక్త అలాగే హిందూ వక్త వారి ప్రతిపాదనలో 20-20 మరి వినిపించడం జరిగింది. ఇప్పుడు 15 క్రైస్తవ వక్త కౌంటరు, 15 హిందూ వక్త ప్రతి కౌంటరు. మరి మొదటిగా 15 క్రైస్తవ వక్త కౌంటరుగా కౌంటర్ ఇవ్వడానికి మన మధ్యలో ఉన్న విజయ్ కుమార్ గారికి సమయాన్ని అప్పగిస్తున్నాం. డిబేట్లు ఈ మూడో భాగంలో నేను ప్రతిపాదించిన విషయాలను ప్రస్తావిస్తూ కరుణాకర్ గారు తన ప్రతిపాదన కూడా తెలియజేశారు. మరి నేను మాట్లాడినవి కేవలం సామాన్య మానవులకు ఉండే లక్షణాలే అంటూ కరుణాకర్ గారు మాట్లాడుతూ ఇది సామాన్యమైన కామమే, భార్యాభర్తల మధ్య ఉండే ఆ కామమే అంటూ ఆయన చాలా విషయాలు ప్రస్తావిస్తూ నేను మాట్లాడిన విషయాలను కూడా ఆయన ఖండిస్తున్నానని చెబుతూ కొన్ని విషయాలు లేవనెత్తారు. నేను ప్రస్తావించిన విషయాల్లో యేసుక్రీస్తు వారు దేవుడు అని చెప్పడానికి కొన్ని రిఫరెన్స్లు చూపించాను. ఈ యేసుక్రీస్తు వారి గురించి కాదు అన్నట్టుగా కరుణాకర్ గారు అంటున్నారు. క్రైస్తవ సోకాళ్ళు రెవరెండ్లు లేకపోతే ఎవరైతే స్కాలర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఆయన దగ్గర నేర్చుకునే పరిస్థితి కలిగి ఉండాలంటూ కూడా ఆయన చొలెత్తి విసురుతున్నాడు. అంటే కరుణాకర్ గారు రాసిన పుస్తకాలను బట్టి, ఆయన మాట్లాడిన వీడియోలను బట్టి బైబిల్లో కనీసం వానమాలు కూడా రానట్టుగా నాకు అనిపించింది. అందుకే ఆయనతో ఎప్పుడు నేను డిబేట్ అంటూ ఉంటాను. కానీ ఆయన తనకు తానుగా మరి నేను జ్ఞానిని అనుకునే క్రమంలో బైబిల్లో, ఎందుకంటే బైబిల్ ట్రైనింగ్ అయిన వారికి తప్ప ఎవరికి ఆ సంగతి తెలియదు అన్న సంగతి ఆయన గ్రహించలేకపోతున్నాడు. సరే, ఏదేమైనా ఆయన మాటలను బట్టి కొన్ని సమాధానాలు నేను చెప్పదలుచుకున్నాను. లూకాసువార్త 8వ అధ్యాయం 34-38 శ్లోక వచనాల్లో
ఇక్కడ ఒక వ్యక్తికి దయ్యములను వదలగొడతాడు యేసుక్రీస్తు వారు. గరాసేనుల దేశంలోని దయ్యములను వదలగొట్టిన వదిలిపోయిన అతనితో యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. ఏమనంటే 38వ వచనములో, అయితే ఆయన నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకు ఎట్టి గొప్ప కార్యములు చేశానో తెలియజేయమని వానితో చెప్పి వానిని పంపివేస్తాను. వాడు వెళ్ళి యేసు తనకెట్టి గొప్ప కార్యములు చేశానో ఆ పట్టణం అంతా ప్రకటించాను. ఇక్కడ యేసునికి ఎట్టి కార్యం, దేవుడినికి ఎట్టి కార్యములు చేశారు వెళ్ళి నువ్వు చెప్పని అతనితో చెప్పినప్పుడు, అతడు వెళ్ళి యేసు తనకు ఎట్టి కార్యములు ఎట్టి గొప్ప కార్యములు చేశాడో అని పట్టణమంతా చాటాడు. అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారే తనను దేవుడిగా సంబోధిస్తున్నాడు. నేనే దేవుడిని అని చెప్పని అవసరం లేదు. వాళ్ళు గ్రహించడం కోసం యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాటలు ఆయన చెబితే కాదు వినడం, ఆయన శక్తిని బట్టి ఆయన దేవుడు అని తెలుసుకోవాలన్నది యేసుక్రీస్తు వారి యొక్క ఉద్దేశం. ఇకపోతే ఆయన ప్రస్తావిస్తూ జానరాజు గారు మాట్లాడిన సందర్భాన్ని, అలాగే బైబిల్లోని యెహోవాని వారు ప్రస్తావిస్తూ మాట్లాడారు. వచ్చిన వాడు దేవుడా కాదా, యేసుక్రీస్తు దేవుడా కాదా అన్నది మన అంశం. బైబిల్లో యేసులు యెహోవాలేడా తీసేస్తారా ఇది కాదు. ఇక్కడ అప్రస్తుతం అది అనాలోచనగా కూడా మరి కరుణాకర్ గారు మాట్లాడుతున్నారేమని నేను అనుకుంటున్నాను. అంశం ఏంటి, దాని గురించే మనం మాట్లాడవలసిన అవసరం ఉంది. యేసును దేవుడని నిరూపించడానికి యెహోవాని కాదనవలసిన పనే లేదు. ఈ సంగతి కరుణాకర్ గారు తెలుసుకోవాలి. ఒకవేళ దీని మీద మాట్లాడుకుందామంటే తర్వాత డిబేట్ చేద్దాం, యెహోవా దేవుడా యేసు దేవుడా లేదా విష్ణు దేవుడా రాముడు దేవుడా అన్న డిబేట్ చేద్దాం. ఎందుకంటే ఇక్కడ యెహోవా దేవుడా కాదా అన్నది సమస్య కాదు, అంశం కాదు. యేసుక్రీస్తు దేవుడా కాదా అని యేసుక్రీస్తు వారు తన జీవితకాలంలో ప్రవక్త అని చెప్పబడ్డాడు. అయితే ఆయన నోటే మరో మాట అంటున్నాడు, నేను ప్రవక్త కంటే గొప్పవాడిని అంటున్నాడు. ప్రవక్త కంటే గొప్పవాడు దేవుడు తప్ప మరొకడు ఉండడు. ఈ సంగతి కరుణాకర్ గారు తెలుసుకోవాలి. అలాగే యేసు దేవాలయం కంటే గొప్పవాడిని అని చెప్పుకుంటున్నాడు. అంటే దేవాలయం కంటే గొప్పవాడు, దేవాలయంలో ఎవరుంటారు, దేవుడు ఉంటాడు. దేవాలయంలో కంటే గొప్పవాడు దేవుడు కాక మరేమవుతాడు, ఒకసారి అది కూడా ఆలోచించాలి. యేసుక్రీస్తు వారు భూమి మీద బ్రతుకున్నప్పుడు ప్రవక్తగా పిలువబడ్డాడు, దేవుని కుమారుడిగా పిలువబడ్డాడు, మనిషి కుమారుడిగా పిలువబడ్డాడు, నజరేతువాడుగా నజరేయుడా అని పిలువబడ్డాడు, దేవుని సేవకుడిగా పిలువబడ్డాడు, లోకరక్షకుడు అని కూడా నిరూపింపబడ్డాడు. ఇది క్రీస్తు యేసు వారి గురించిన సందర్భాలు. ఇవన్నీ ఆలోచించకుండా కేవలం బైబిల్ నాకే తెలుసు అన్నట్టుగా కరుణాకర గారు కోట్లాది మంది నమ్మిన యేసుక్రీస్తు వారిని దేవుడు కాదని ఎలా చెప్పగలుగుతున్నారు, దానికి మళ్ళీ బైబిల్ ఆధారం అంటున్నారు, బైబిల్లోని వచనాలకు సొంత భాష అని చెబుతూ ఇది బైబిల్లోని విషయం అని మరి వక్రీకరించడం అనేది కరుణాకర గారు విజ్ఞతగా నేను విడిచిపెడుతున్నాను. ఆయన దేవుడని ఒప్పుకుండా ఒప్పుకోకపోయినా నాకు వచ్చిన నష్టమేమి లేదు, కానీ ఆయన దేవుడని నిరూపించుకోండి అన్నాడు, దేవుడు కాదని నిరూపిస్తానన్నాడు కాబట్టి నేను ఈ డిబేట్లో పాల్గొన్నాను. ఇకపోతే కర్ణాకర్ గారు మాట్లాడుతున్నారు, విష్ణువు రావణుని చంపుట కొరకు రాముడిగా పుట్టాడు అని అంటున్నారు. మీరు చెప్పింది ఒకవేళ విష్ణువు గురించి అనుకుంటే ఓకే, అది మీరు అన్నారు కాబట్టి ఓకే, విష్ణువు దేవుడా కాదన్న తర్వాత మాట్లాడుకుందాం. కానీ వచ్చిన భూమి మీద పుట్టిన రాముడు దేవుడా కాదన్నది కావాలి. ఇప్పుడు రాముడు విష్ణువా, విష్ణువే రాముడా అన్నది కాదు ఇక్కడ ప్రశ్న. అసలు రాముడు దేవుడా కదా, తన జీవన విధానం ద్వారా దేవుడని ఏమైనా ఆయన నిరూపింపబడ్డాడు అన్నదే కావాలి. ఇకపోతే విష్ణువు రాముడిగా వచ్చాడన్నారు కదా, మరి విష్ణువు నాలుగు అంశాలుగా మరి విభజించినట్టుగా కూడా విభాగింపబడినట్టుగా కూడా మనకి బాలకాండంలో మనకు కనబడుతుంది. అంటే ఒక అంశ సగం అంశ మాత్రమే రాముడు, మిగిలిన మూడు అంశాలు లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అని చెప్పబడింది. మరి విష్ణు అంశములు కలిగిన ఆ ముగ్గురు కూడా దేవుళ్ళు అంటారా? కేవలం రాముడు మాత్రమే, రాముడిని మాత్రమే మీరు ఎందుకు దేవుణ్ణి చేశారు? రాముడు మాత్రమే రావణ్ణి చంపాలని ఎందుకన్నారు? ఈ నలుగురు పాత్ర ఉండాలి. ఒకవేళ విష్ణువు రావణుని చంపడానికి వచ్చినప్పుడు ఈ నలుగురు కూడా విష్ణువు అవతారంగా లేదా విష్ణువు శక్తిగా వాళ్ళు వ్యవహరించి తీరాల్సింది ఉంది, కానీ అలా లేరు. కాబట్టే నేను రాముడు దేవుడు కదని చెప్పడానికి తగిన ఆధారాలు నేను మాట్లాడుతున్నాను. ఇకపోతే రాముని యొక్క కామం గురించి మాట్లాడుతూ ఆయన అన్నారు, ఇక్కడ కేవలం లక్ష్మణుడి చేత చెప్పించుకోవడము లేదా సీత కోసం కామంతో ఆయన బాధపడిన సందర్భాలన్ని బట్టి మాత్రమే కాదు, కిష్కింధ కాండము 7వ సర్గము 5 నుంచి 7 శ్లోకాల్లో భార్య దగ్గర లేక బాధపడుచున్న రామునితో సుగ్రీవుడు కూడా మాట్లాడుతున్నాడు. ఒక వానరుడు కూడా మాట్లాడుతున్న సందర్భం ఇది. దైన్యమును అవలంబింపకము, నీలో సహజంగా ఉన్న ధైర్యమును జ్ఞప్తి తెచ్చుకునము, నీకు ఇలాంటి తేలిక బుద్ధి తగదు, భార్య విరహం వలన నాకు కూడా గొప్ప ఆపద సంభవించింది, కానీ నేను నీలా దుఃఖపడడం లేదు, ధైర్యమును విడిచుటలేదు, నేను సాధారణ వానరుడే అయినను నా భార్యను గురించి దుఃఖించటలేదు, నువ్వు దుఃఖించకూడదు అనే విషయం నేను చెప్పవలనా అంటున్నాడు. అంటే సుగ్రీవునితో కూడా చెప్పించుకునే పరిస్థితిలో ఉన్నాడంటే రాముడు సామాన్యంగా అందరూ భార్యాభర్తల్లా ఉన్న మామూలు ప్రేమ అనుకోవడానికి లేదు, అంటే నిత్యం అదే పని అని చెప్పడానికి
సీతారాములు గురించిన ఒక సందర్భం మనకి ఉత్తరకాండంలో కనబడుతూ ఉంటుంది. ఏంటంటే అది 42వ సర్గము 18 నుంచి 23 శ్లోకాల్లో రాముడు పరిశుద్ధమైన మైరేకమను మద్యము చేతితో తీసుకుని ఇంద్రుడు సతీదేవికి త్రాగించినట్లు సీతకు త్రాగించెను. రాముడు భుజించుటకై కింకరులు బాగా శుద్ధి చేసిన మాంసములను అనేక విధములైన ఫలములను శీఘ్రముగా తీసుకుని వచ్చిరి. కింకర స్త్రీలతో కూడిన నృత్య సంగీతములు ఎందు నేర్పుగల అప్సర స్త్రీలు ఉరగ స్త్రీలు రాముని దగ్గర నృత్యము చేసిరి. మంచి నేర్పుగల సౌందర్యవతులైన నృత్య గీతములు ప్రావీణ్యముల స్త్రీలు ప్రాణమునకు వసులై రాముని దగ్గర నృత్యము చేసిరి. ఆనందింపజేవారిలో శ్రేష్ఠుడు ధర్మాత్ముడైన రాముడు మనసు ఆకర్షించి బాగా అలంకరించిన ఆ స్త్రీలను నిత్యము క్రీడింపజేశాను. సీతతో కూడా కూర్చున్న రాముడు తేజస్వేత అరుంధతో కూర్చున్న వశిష్ఠుడు వలె ప్రకాశించనండి. ఇక్కడ రాముడు ఈ విధముగా సంతోషంతో కూడినవడే దేవకన్యతో సమానురాలైన సీతను ప్రతిదినమందు అంటే తిరిగి వచ్చిన తర్వాత తిరిగి రాజ్యమునికి వచ్చిన తర్వాత దేవతా పురుషుడు అని ఆనందింపజేసిన సీతారాముడు చిరకాలం ఈ విధంగా భోగములను అనుభవించుచుండగా ఎల్లప్పుడు భోగమును అనుభవించుటకు అనువైన రమ్య శిశిర కాలము గడిచిన ఆ మహాత్ములిద్దరికి 10,000 సంవత్సరములు గడిచిపోయింది. టోటల్గా భార్యతో ఈ సందర్భం అంతా కూడా 10,000 సంవత్సరాలు ఇలాగే గడిపారట ఎవరు సీతారాముడు. దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది ఏంటి, ఖచ్చితంగా కామాతృప్తుడే అని తనకు తానుగా కామాతృత గలవాడై అని లక్ష్మణుడు కూడా సంబోధించాడు. నేను కామాతురుడనై అని కూడా రాముడు తన అంతటా తాను చెప్పుకున్న సందర్భాలు కనబడుతున్నాయి. ఇకపోతే రాముడు ధర్మాన్ని మరిచిన వాడు కాదు, ధర్మం తప్పిన వాడు కాదంటూ మాట్లాడారు. ఒకసారి మనం ఆలోచించగలిగితే కిష్కింద కాండము 18వ సర్గము 12 నుంచి 14 శ్లోకాలు వాళ్ళతో రాముడు అంటున్నాడు, చనిపోతున్న వాళ్ళతో మాట్లాడుతున్నాడు. అన్నగారు, కన్న తండ్రి, విద్యనిచ్చిన గురువు, వీరి ముగ్గురు తండ్రులని ధర్మ మార్గం ముందు ఉన్నవారని తెలుసుకోవాలి అంటున్నాడు. ఒక ధర్మాన్ని బోధించాడు, ధర్మాన్ని బోధించిన ఈ రాముడే మరి వాలి తమ్ముడైన సుగ్రీవుని సహాయంతో వాళ్ళని ఎందుకు చంపాడు? సుగ్రీవుడు తన దగ్గరకు వచ్చినప్పుడు నీ అన్నను నువ్వు విడిచిపెట్టకూడదు, నీ అన్నతో నువ్వు కలిసి ఉండాలి, అన్నను కన్న తండ్రిని విద్యనిచ్చిన గురువుని వీరి ముగ్గురు తండ్రులని భావించాలని ఎందుకు ఇతో ఉపదేశం చేయలేదు? తన స్వార్థం కోసం సుగ్రీవుని వాడుకుని వాళ్ళని చంపేశాడు. అన్నదమ్ముల ఇద్దరి మధ్య సంధి చేయకుండా వారిద్దరి మధ్య వైరం పెట్టి సుగ్రీవుడు చంపమని కూడా కోరలేదు వారిని. తనంతటి తానే సుగ్రీవుడు స్నేహం కోసం, భార్యను వెతికే పనులు, సుగ్రీవుడి సహాయం కోసం వాళ్ళని చంపేసి అక్కడ తీన ఇతను ధర్మం పాటించకుండా ధర్మాన్ని మాత్రం వాళ్ళకి చెప్తున్నాడు చనిపోయే వాళ్ళకి. అంతేకాదు రావణుడు తమ్ముడు విభీషణుడు రావణుతో గొడవపడి వచ్చినప్పుడు శత్రువు తమ్ముడైన వాడిని పక్కన చేర్చుకుని శత్రువు బలాబలాలు తెలుసుకుని ఇక్కడ ధర్మాన్ని మరిచిన వాడుగా రాముడు కనపడడం లేదు. ధర్మాత్ముడని ఎలా చెప్పగలం? ఇలాంటి సందర్భాలు ఒకటి కాదు రెండు కాదు కోకొల్లలుగా రామాయణంలో కనబడతాయి మనకి. లేకపోతే రాముడు ఆదర్శ పురుషుడిగా మన ఆదర్శ పురుషుడిగా జీవించడానికే వచ్చాడు అని అంటున్నాడు. ఎవరు కర్ణాకర్ గారు చెప్పారు, రామాయణంలో కూడా వాల్మీకి చెప్పాడని చెప్తున్నారు. ఒకసారి ఈ సందర్భం ఆదర్శ పురుషుడా యుద్ధకాండము 116, 17, 24 శ్లోకాల్లో సీతతో అంటున్నాడు, అంటే విభూషణి వెనకాల నిలబడిన వచ్చిన సీత ఇతను పక్కన నిలబడిన అంటున్నాడు, ఓ సీత నీవు నాకు భరింపశక్యం కాని దానిలా ఉన్నావు, నీకు ఆజ్ఞాపించుచున్నాను, ఈ 10 దిక్కులలో నీకు ఇష్టమైన దిక్కుకు వెళ్ళుము. సత్కులములో పుట్టిన ఏ పురుషుడైనా పరగృహంలో ఉన్న స్త్రీని మరల ఆసక్తితో తీసుకుంటాడా? రావణుని చేత నలిగిన దానవు, అతని దుష్ట సూపులతో చూడబడిన దానవు అయిన నిన్ను గొప్ప కులములో పుట్టాను అని చెప్పుకుంటూ నేను ఎట్లు పరిగ్రహింపగలను? కాబట్టి నా కుల గౌరవమును కాపాడుకున్నటకే, నా కుల గౌరవమును కాపాడుకున్నటకే నిన్ను జయించినాను తప్ప నీ అందు నాకు ఆసక్తి లేదు. నీ ఇష్ట ప్రకారం లక్ష్మణుని చెంత చేరతావు. చూడు భార్యతో ఏమంటున్నాడు చూడండి, లక్ష్మణుని చెంతకు వెళ్తావో, భరతుని చెంతకు పోతావో, శత్రుఘ్ని చెంతకు పోతావో, శివరికి వానరుడైన సుగ్రీవుని చెంతకు చేరతావో, రాక్షసుడిని విభీషణుని చెంత చేరతావో, లేదా నీ ఇష్టమొచ్చినట్టు చేయి. చాలా కాలం తన ఇంట్లో ఉన్న నిన్ను చూచి రావణుడు ఊరకుండ జాలడు అంటూ బాధలో ఉన్న సీతాదేవిని ఆ తల్లిని ఎంత అవమానిస్తున్నాడు. అంటే ప్రతి భర్త ఇలాగే రాక్షసుల చేత అపహరింపబడిన భార్యను జయించిన ప్రతి భర్త ఇలాగే మాట్లాడాలని ఈ ఆదర్శం కనబరుస్తున్నాడా? ఇక ఉత్తరాఖండము 43, 44 సర్గములలో రాముని చుట్టూ కూర్చుని ఉన్న అనేక విధములైన కథలలో నేర్పులైన హాస్యము కలిగినట్లు మాట్లాడిన వారిని రాముని తన గురించి ప్రజలలో అనుకుంటున్నారని అడుగుతాడు. అప్పుడు రావణుడు బలత్కారంగా తన ఒడిలో కూర్చుండబెట్టుకుని హరించి వేశాడట అని చెప్పుకుంటున్నారని వాళ్ళు చెప్పగానే చాలా దుఃఖితుడై ఇది ఎట్లు అని దుఃఖిస్తూ వ్యాకులమైన ఇంద్రములు గలవాడే కన్నీళ్లు కార్చునని రాయబడింది. అపవాదులకు భయపడిన నేను నా జీవితమును మిమ్మల్ని కూడా విడిచివేసేదను, సీత మాట చెప్పవలన అంటూ గర్భవతీ అయిన సీతను మరి గంగకు అవతల ఒడ్డున వదిలేసి రమ్మంటాడు రాముడు. ఇది ఆదర్శంగా తీసుకోమంటారు. అప్పటికే 10,000 సంవత్సరాలు చక్కగా భార్యతో చక్కగా ఆనందాలు, కామము లేదా ప్రేమ అంటే ఏమంటారో అన్నీ తీర్చుకున్నవాడు.
ప్రజలు ఏదో మాట్లాడేసరికి లోక అపవాదమును బట్టి అపవాదం వచ్చిందని గర్భవతి అయిన స్త్రీని గంగానది అవతల వదిలిపెట్టేయమని వచ్చిన రాముడు ఆదర్శపురుషుడు ఎలా అవుతాడు? గర్భవతి అని కూడా చూడకుండా ఎవడో ఏదో వాగాడని ప్రజలు ఏదో మాట్లాడుకున్నారని భార్యను విడిచిపెట్టేసేవాడు ఆదర్శపురుషుడు ఎలా అవుతాడు? ఉత్తమమైన భర్తలా అవుతాడు, కనీసం సామాన్యమైన భర్త కూడా ఇలాంటి పని చేయడు. ఉత్తరాఖండము 95వ సర్గము 1-6 శ్లోకాల్లో గానం చేస్తున్న లవకుశులు సీతాపుత్రులే అని తెలుసుకుని సీతాపుత్రులే అని తెలుసుకున్నాడట. నాకు సీతకు పుట్టిన పురుషులని మాత్రం అనుకోవడం లేదు. ఇక్కడ పరిశుద్ధమైన నడవడికి కలిగిన దూతలను పిలిచి ఆ పరిశుద్ధు మధ్యలో ఇటు పలికెను, సీత పరిశుద్ధమైన ప్రవర్తన కలదై ఉన్నదో లేదో, పాపరహిత అయినదో కాదో మహాముని వాల్మీకి ఆజ్ఞ పొంది ఇక్కడ తన శుద్ధిని నిరూపించుకునేదాక అని అంటాడు. అంటే వెళ్ళి చెప్పండి, మునితో చెప్పండి, మహాముని వాల్మీకితో చెప్పండి, ఆవిడ పరిశుద్ధమైన జీవితం జీవిస్తుందా లేదా, అసలు మరి పరిశుద్ధంగా ఉందా లేదా అని అడిగి ముని ఏం చెప్తాడు తెలుసుకోండి అని చెప్పినప్పుడు ఆ ముని వస్తాడు. వాల్మీకి వచ్చి చెప్పినా సరే వాల్మీకి ముని యొక్క మాట నమ్మకుండా సీతను ప్రమాణం చేయమంటాడు. అక్కడ ఎంత అవమానం, అందరి మధ్యలో భార్యను అవమానిస్తూ తనకు ఆమెకు పుట్టిన పిల్లలను నా పుత్రులు కాదు అన్నట్టుగా వ్యవహరించిన రాముడు ఆదర్శ పురుషుడిని ఎలా చెప్పగలం? తాను భార్యతో మాత్రం కలిసి ఉంటాడు కానీ అన్న తమ్ముడు మాత్రం భార్యతో కలవకుండా తన వెంట తెచ్చుకున్నాడు. అప్పుడైనా హితబోధ చేసి నేను నా భార్యతో ఉన్నాను, నీ భార్యను తీసుకుని ఉన్నారా, లేదా తను అక్కడ రాజ్యమందు ఉండాను కూడా చెప్పి అన్నా తమ్ముడు నిజంగా అన్నయ్య అయితే తమ్ముడు మరదల యొక్క క్షేమం కోరిన వాడుగా ఉండాలి. కానీ అలా లేకుండా లక్ష్మణ్ను వెంట పెట్టుకుని తెచ్చుకున్న రాముడు ఆదర్శ పురుషుడు ఎలా చెప్తారు? అలాగే ఒకనొక సందర్భంలో అంటే అందరూ ఎదురుకుండా మాత్రం తండ్రి మాట జవదాటన వాడిగా ఉన్న రాముడు తల్లి దగ్గరకు వచ్చి మాత్రం అంటే కైకేయి వనవాసం చేయమన్నదని చెప్పిన సందర్భం దగ్గరకు వచ్చేసరికి ఎక్కడంటే అది అయోధ్యకాండము 20వ సర్గము 27-29 వచనాల్లో తల్లితో మాట్లాడుతున్నాడు. తల్లి ఇప్పుడు ఒక గొప్ప ఆపద వచ్చిన విషయం నీకు తెలియదు, దీనివలన సీతకును నీకును సీతకును లక్ష్మణులకు చాలా దుఃఖము కలుగు ఉన్నది, నేను దండకారణ్యమునకు వెళ్ళనున్నాను, నాకు ఈ ఆసనం ఎందుకు, నేను దుర్భాషణముపై కూర్చుండవలసిన కాలం వచ్చినది, నేను మాంసాహారమును విడిచి తేనెదొంపను పండ్లు తిని 14 సంవత్సరం మునుగలే జలశూన్యమైన అరణ్యములు నివసించవలసి వచ్చినది, మహారాజు యవరాజ్యమును భరతకి ఇచ్చి నన్ను ఒక మునుగలే దండకారణ్యములు నివసించినట్లు చేయుచున్నాడు. అంటే ప్రజలందరూ ఎందుకుండానేమో నటిస్తున్నాడు తండ్రి మాట జవదాటన వాడుగా, లోపల మాత్రం బాధపడుతూ నన్ను ఎలా చేశాడు తండ్రి అని చెప్తున్నాడు. అలాగే సీత దగ్గరకు వచ్చి కూడా ఏమంటున్నాడు 26వ సర్గం అయోధ్యకాండలో 5-7 శ్లోకాల్లో, రాముడు సిగ్గుతో కొంచెం తల వంచుకుని సంతోషించిన జనులతో నిన్ను చక్కగా అలంకరించిన తన ఇంట్లోనికి ప్రవేశించను, సీత వెంటనే లేచి దుఃఖముతో బాధపడుచు విచారమునే వ్యాకులమైన ఇంద్రములు గల భర్తను చూచి వణికిపోయాను, ఆమెను చూడగానే ధర్మాత్ముడైన రాముడు మనస్సులను దుఃఖమును లోపల ఇముడ్చుకుని జలక బయటపడిపోయాను అని స్పష్టంగా రాయబడుతుంది. అంటే ప్రజలు ఎందుకుండా మాత్రం తండ్రి మాట జవదాటినవాడిగా కనబడుతున్నాడు, లోపల మాత్రం ఎలాంటి దుఃఖం ఉంది, ఇలా చేసేసాడు, నన్ను అడవుల పాలు చేసేసాడు, ఈ భాగంలో అనుభవించకుండా చేసేసాడు అంటూ మరి మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, నేను మాట్లాడవలసిన యేసుకు మరి సామాన్య మానవుల వలె ఉన్నాయి అన్ని అని చెప్పారు, మరి నిద్ర ఆకలి ఇవన్నీ చెప్పారు. యేసుక్రీస్తు వారు ఎప్పుడు తింటూ సుఖపడుతూ నిద్రపోతూ ఏమీ లేడు. యేసుక్రీస్తు వారు ప్రతి దినము ప్రతి రాత్రి విజ్ఞాపనలు ప్రతి పగలు సువార్త ప్రకటనలు ఉన్నాడు. దొరక దొరికిన సమయం దూరంలో నిద్రపోయాడు ఆయన. ఆ సమయంలో ఆ సృష్టిని శాసించడానికి ఆయన కొంత సమయమును పాటించవలసి వచ్చింది వాళ్ళు అడిగే వరకు. ఇది అక్కడ చెప్పబడిన సందర్భం. ఇకపోతే ఇక్కడ కామం లేకపోతే సృష్టే లేదు అని కర్ణాకర్ గారు అన్నారు. ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. కామంతోటే సృష్టి అని అనుకుంటే భార్యాభర్తల కలయిక కామమే, భార్యాభర్త కలయిక కామమని పేరు పెడదామా, లేకపోతే ఇంకేమని పేరు పెడదాం, కామమే సృష్టికి మూలము అని చెప్పడానికి తగిన ఆధారాలు కర్ణాకర్ గారు చూపించవలసిన అవసరం ఉంది. అలాగే 2వ రౌండ్లో క్రైస్తవ వక్తగా కౌంటర్ చేసినటువంటి విజయ్ కుమార్ గారు సమయం ముగిసింది. ఇప్పుడు హైందవ వక్తగా ప్రతి కౌంటర్ 15 నిమిషాల సమయం మన మధ్యలో ఉన్నటువంటి మరి హైందవ వక్తగా 15 నిమిషాలు ప్రతి కౌంటర్గా సమయాన్ని మన మధ్యలో ఉన్న కరుణాకర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. ఈ రౌండ్ వచ్చేసరికి నేను ప్రస్తావించిన విషయాలని యేసుకు సంబంధించిన కావు అని కరుణాకర్ అన్నాడు అని చెప్పి అన్నారు తప్ప ఏ విధంగా అవుతాయో మళ్ళీ చెప్పలా. ఇప్పుడు ఆయన ఒక ప్రతిపాదన చేశారు, అదంతా తప్పు, అక్కడ ఉన్న అర్థాలు వేరు, వక్రీకరణ చేశారు అని చెప్పి నేను చెప్పా. ఇక అవన్నీ వదిలేసేసారు. అంటే యేసు గురించి నేను ఖండించిన విషయాలను మళ్ళీ ఆయన రీకౌంటర్ చేయలేదు, ఎత్తేసారు ఇక అయిపోయినాయి.
అంటే యేసు గురించి ఆయన మళ్ళీ డిఫెన్స్ చేసుకునేటటువంటి స్థితిలో లేరు. కాబట్టి యేసు దేవుడు కాదనేది ఇక్కడతో మనకు నిర్ధారణ అయిపోయింది. ఇక యేసు గురించి చెప్పడానికి ఏ విషయాలు మిగలక ఆయన్ని సమర్థించుకునే సామర్థ్యం లేకపోవటం వల్ల కావచ్చు. ఇక రాముడి మీద పడ్డారు, రాముడి మీద నేరారోపణలు నిందారోపణలు చేసుకుంటూ కాలం వెలబుచ్చుతున్నారు. సరే, రాముడి గురించి అనేక విషయాలను ప్రస్తావన చేసుకుంటూ వచ్చారు, వాటి గురించి నేను మాట్లాడతాను. దానికి సంబంధించి అయితే యేసు గురించి ఒక విషయం చెప్పారు. లోక సువార్త 8:30-35 ఒక వ్యక్తి దెయ్యం పట్టి వెలగొట్టినప్పుడు దేవుడు నీ గట్టి కార్యాలు చేశాడో వెళ్ళి అందరికీ చెప్పమంటే ఆ వ్యక్తి వచ్చి యేసు తన గట్టి కార్యాలు చేశాడో అందరికీ చెప్పాడు. కాబట్టి యేసు దేవుడు అంటున్నారు అక్కడ. వాడు దేవుడు నీ గట్టి కార్యాలు చేశాడో చెప్పు, ప్రచారం చేయమని చెప్పి యేసు అన్నాడు. వీడెళ్ళి నాకు దేవుడితో సంబంధం లేదు కదా, నాకు చేసింది ప్రత్యక్షంగా నాకు సాయం చేసింది యేసు, కాబట్టి యేసు నాకు యేసు ద్వారానే కదా నాకు మేలు జరిగింది, కాబట్టి యేసు గురించి ప్రచారం చేసుకున్నాడు కృతజ్ఞతాభావంతో. అంత మాత్రాన యేసు దేవుడు అయిపోతాడా? ఇట్లా అసలు ఎలాంటి పొసగని విషయాలని, ఏమాత్రము అవకాశం లేని విషయాలను తీసుకొచ్చి యేసు దేవుడిని ప్రయాసపడుతున్నారు తప్ప డైరెక్ట్గా అసలు కొన్ని కోటాను కోట్ల మందికి సంబంధించినటువంటి నిత్యజీవానికి సంబంధించినటువంటి విషయాన్ని డైరెక్ట్గా యేసు ఒక్కచోట కూడా నేను దేవుడిని చెప్పుకునే ధైర్యం చేయలేకపోయాడు. బైబిల్ దేవుడు ఆ అవకాశం ఎవరికి ఇవ్వలేదు. వీటి గురించి మాట్లాడలేదు. ఏదో అతుకులు మంత్రులుగా అక్కడొకటి అతికించే ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత వచ్చినవాడు యేసు దేవుడా కాడా అన్నది అంశం. యెహోవా గురించి అనవసరం అంటున్నారు. నేను అందాడే చెప్పా, యెహోవా గురించి మాట్లాడకపోతే ఏం, మరి బైబిల్లో ఎవరి గురించి మాట్లాడాలి? యేసు దేవుడు కాదు. ఎందుకు కాదు అంటే ఇంకొక దేవుడు ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి. ఎవరా దేవుడు? యెహోవా. యెహోవా అనే దేవుడు ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి యేసుకి అవకాశం లేదు అంటున్నాం. యెహోవా గురించి పక్కన పెట్టేయండి, మాకు అనవసరం, యేసు గురించి మాట్లాడదాం. అసలు యేసు దేవుడు అనడానికి అవకాశం లేదు కదా, దాని గురించి మాట్లాడకుండా పక్కన పెట్టేయడం అనేది. మరి యెహోవా మీద వీళ్ళకి భయభక్తులు ఉన్నాయా అనే ఒక ప్రశ్న కూడా చూసే ప్రజలకి వస్తుంది. తర్వాత నేను ప్రవక్త కంటే గొప్ప అని అంటున్నాడు, దేవాలయం కంటే గొప్ప అని అంటున్నాడు. ప్రవక్త కంటే గొప్పవాడు ఒక దేవుడైపోతాడా? దేవాలయం కంటే గొప్పవాడు దేవుడైపోతాడా? డైరెక్ట్గా నేను దేవుడిని చెప్పుకోవచ్చు కదా. ఈ డొంక తిరుగుడు మాట్లాడి ఎందుకు చెప్తున్నాడు? ఒకవేళ దేవుడు తన దేవుడిగా ప్రకటించుకునే ఉద్దేశం ఉంటే నేను ప్రవక్త కంటే గొప్పవాడిని, దేవాలయం కంటే గొప్ప, నేను డైరెక్ట్గా దేవుడిని చెప్పుకోవచ్చు. ఎందుకు ఆ ధైర్యం చేయలేకపోయాడు? నేను ప్రవక్తను ఎందుకు చెప్పుకున్నాడు? అది కూడా ఆయన చెప్పుకున్నాడు కదా, ఏసే చెప్పుకున్నాడు నేను ప్రవక్తనని చెప్పి. కాబట్టి ఆయన ఎక్కడ కూడా తాను దేవుడిని చెప్పుకునే ధైర్యం చేయలేదు. అనేక సార్లు దేవుడికి ప్రార్థన చేశాడు. దేవుడు పంపిన సేవకుని ఆయన చెప్తేనే తప్ప నాకు ఎలాంటి అధికారం లేదు, ఆయన చెప్పిందే నేను చేస్తా, ఆయన డిక్టేటర్, ఆయన నేను మాట్లాడే ప్రతి మాట కూడా ఆయన నాకు ఆర్డర్ ఇవ్వాల్సిందే అని ఆయన ఆయన చెప్పాడు. తర్వాత ఇక రాముడి గురించి, మరి నిత్యం ఆయన ఇదే భావనలో ఉండేవాడు, విందులు వినోదాల్లో మునిగి తేలేవాళ్ళు అని చెప్పి ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి మైరేకమైన మద్యాన్ని మాంసాన్ని సీతతో కలిసి సేవించేవారు అనే విషయాన్ని చెప్పారు. దాని గురించి వివరణ చూస్తే మనకి అంటే అక్కడ విజయ్ కుమార్ గారు చేసిన ఆరోపణ ఏంటంటే రాముడికి నిత్యం ఇదే పనేక, పొద్దున్నే లేస్తే తాగడం తినడం భోగించడం ఇదే పని రాముడికి అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఈ ఎంత వక్రీకరణ చేశారని ఇప్పుడు నేను చెప్తాను మీకు. అసలు నిజానికి క్షత్రియులకి మద్యము మాంసం తీసుకోవడం నిషిద్ధం కాదు, అది క్షత్రియ ధర్మం ప్రకారం వాళ్ళు తీసుకోవచ్చు, అదేం పెద్ద ఇబ్బంది ఏం కాదు. అయితే అసలు కిష్కింధకాండ 38:21 చూస్తే అక్కడ రాముడు చెప్తున్నాడు సుగ్రీవుడితో, వీరుడువైన ఓ సుగ్రీవ, ఎవడు ధర్మార్థ కామమును ఆయా కాలములను విభజించుకుని సేవించునో అతడే రాజు. ధర్మార్థములను విడిచి కామమును మాత్రమే సేవించువాడు చెట్టు చివరి కొమ్మపై నిద్రించిన వాడు కింద పడిన తర్వాతనే మేల్కొనినట్లు ఆపదల్లో చిక్కుకుని పిమ్మటే తన తప్పిదమును గ్రహించను. ధర్మ అర్థ కామములను ఆయా కాలములకు తగినట్లుగా విభజించుకుని వాటిని పాలించాలి. ఇది రాముడు చెప్తున్నాడు. అంటే కామాన్ని వదిలేసేయమని చెప్పడా, కామము కూడా మానవుడు వాటిని కూడా ఆ ధర్మార్థ కామ మోక్షాలు చతుర్విధ పురుషార్థాలు అంటారు మనకి, వాటిని కూడా మానవుడు సాధించాలి. అయితే ఆయా కాలములకు అనుగుణంగా తగినట్లుగా వాటిని విభజించుకోవాలి అని చెప్తున్నాడు. అయితే మరి రాముడు తన కామభోగాల్లో అనుక్షణం మునిగి తేలడా, రాజుగా తన కర్తవ్యాలని బాధ్యతల్ని వదిలేశాడా అని చూస్తే ఉత్తరాఖండ 42:27-29 ధర్మములన్నీ తెలిసిన రాముడు పూర్ణాహనమునందు ధర్మానుసారముగా చేయవలసిన ధర్మకార్యములన్నీ పూర్తి చేసుకుని అపరాహనమునందు అంతఃపురంలో గడుపుచుండేవాడు. అంటే పూర్ణాహనం అంతకు ముందే తన బాధ్యతలు రాజుగా తాను చేయవలసిన పనులన్నీ కంప్లీట్ చేసుకుని పూర్తి చేసుకుని వచ్చి మధ్యాహ్నం తర్వాత అంతఃపురానికి వచ్చేవాడు. సీత కూడా పూర్ణాహనమునందు చేయవలసిన దేవతా పూజాదులు చేసుకుని అందరూ అత్తలకు భేదభావం లేకుండా సేవ చేసేది. సీత కూడా తన బాధ్యతలన్నీ నెరవేర్చుకుని అత్తమామలకు అందరికీ సేవలు చేసి, అప్పుడు మామలేడు కనుక అత్తలందరికీ సేవ చేసి ఆ తర్వాత అంతఃపురానికి వచ్చేది. తర్వాత అసలు ఇది రాముడు సీత కలిసి ఉన్న సందర్భం. ఆ తర్వాత సీతను పరిత్యజించిన తర్వాత అప్పుడు కూడా ఏమంటున్నాడు చూడండి, సీతను పరిత్యజించిన 4 రోజులు కూడా కాలేదు అప్పటికి, తీవ్ర దుఃఖంలో ఉన్నాడు. ఆ సందర్భంలో కూడా ఉత్తరాఖండ 53:4-6 నేను పౌరులను చూచి 4 రోజులయ్యింది, అందుకు నా అంతరాత్మ చాలా బాధపడుచున్నది, అవసరం ఉన్న పురుషులను స్త్రీలను నా ఎదుటకు పిలిపించుము, ప్రతి దినము పౌరుల కార్యము చూడని రాజు గాలి వెలుతురు లేకుండేటట్లు కప్పివేయబడిన గో నరకములో పడినట్లే సందేహం లేదు.
నేను పౌరులను చూసి 4 రోజులు అయిపోయింది. సీతని పంపి అరణ్యవాసాన్ని పంపించేసిన దుఃఖంలో 4 రోజుల నుంచి రాజుగా నా బాధ్యతలు చూడలేదు. ఇది ఘోర నరకానికి కారణమవుతుంది. వెంటనే ఏదన్నా ఎవరన్నా అవసరం ఉన్నవాళ్ళు గుమ్మం దగ్గర నిలబడి ఉన్నారు, వాళ్ళందరినీ లోపల ప్రవేశపెట్టని చెప్పి లక్ష్మణుడు చెప్తున్నాడు. అంటే అంత దుఃఖంలో ఉండి కూడా రాజుగా తన బాధ్యతను విస్మరించలేదు. ఆయన సర్వసమర్థుడు, రాముడు సమర్థుడు కనుక ధర్మార్థ కామాలని ఆయా కాలాలకు అనుగుణంగా తగినట్లుగా విభజించుకుని ఆయన వాటిని పాలించాడు. ఇక మరి యేసు విషయానికి వస్తే ఆయన ఎక్కడ కూడా తిని తాగలేదు, అట్లాంటి ఏం చేయలేదు. ఆయన బుద్ధిమంతుడు అన్నట్లుగా చెప్పారు. లోక చెప్పాను, మనిషి కుమారుడు తిన్నుతూ తాగుతూ వస్తున్నప్పుడు ఈయన తిండిపోతూ తాగిపోతూ అని చెప్పి జనాలు అంటున్న మాటను మనం ఇంతకుముందు చూసాం. అట్లాగే యోహాన్ సువార్త దానికన్నా ముందు లోకా సువార్త 7:34 మనిషి కుమారుడు తినుచును త్రాగుచును వచ్చిన కనుక మీరు ఇదిగో వీడు తిండిపోతును మద్యపానీయు శుంకరులకు పాపులకు స్నేహితుడని అనుచున్నారు. అట్లాగే యోహాను 2:7-10 2:7-10 యేసు నీళ్లను మత్తు కలిగించే ద్రాక్షారసంగా మార్చి అందరికీ పంచిపెట్టాడు. ఈయన తాగడం కాదు, అందరికీ తాగించాడు. లోకాసువార్త 1:14 యోహాను ప్రభువు దృష్టికి గొప్ప. అసలు ఈ ద్రాక్షారసం గురించి బైబిల్ ఏం చెప్తుంది చూడండి. లోకాసువార్త 1:14 యోహాను ప్రభువు దృష్టికి గొప్పవాడై మద్యమునైనను ద్రాక్షరసమునైనను త్రాగక ఈ బాప్తిస్మిచ్చే యోహాను గొప్పవాడంట. ప్రభు దేవుడి దృష్టికి చాలా గొప్పవాడంట. ఎందుకు? ఆయన మద్యాన్నైనను ద్రాక్షరసాన్ని త్రాగడంట. మరి యేసు ద్రాక్షరసం తాగుతున్నాడు కదా, మరి ప్రభు దృష్టికి గొప్పవాడు అవుతాడా? మీరే ఆలోచించండి. తర్వాత సామెతలు 20:1 ద్రాక్షారసం విక్రింతల పాలు చేయను, మద్యం అల్లరి పుట్టించును, దాని వశమైన వారందరూ జ్ఞానం లేనివారే. యేసు ద్రాక్షారసానికి వశమైపోయాడా లేడా? నిత్యం దాంట్లో మునిగి తేలుతున్నాడా లేదా? తాను తాగటమే కాక అందరికీ తాగించాడా లేదా? ద్రాక్షారసం విక్రింతల పాలు చేయను, మద్యం అల్లరి పుట్టించును, దాని వశమైన వారు జ్ఞానం లేనివారు. యేసు జ్ఞానం ఉన్నట్టు లేనట్లు ఇప్పుడు ఈ సందర్భాన్ని చూస్తే. తర్వాత సామెతలు 23:20 ద్రాక్షారసం త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకము. యేసు ద్రాక్షారసం ఒకటే, మాంసం విపరీతమైన మాంసాహారం తీసుకున్నాడు. పస్కా పోసుకుని సిద్ధం చేయండి నా కోసం అని చెప్పేవాడు. ఈయన వెళ్ళడానికి ముందు అంతా రెడీ చేసి పెట్టండి, నేను వచ్చేస్తున్నాను అనేవాడు. అంటే ద్రాక్షారసం మాంసం రెండు కలిపి మిక్సింగ్ చేసుకుని తినేవాడు. అంటే ద్రాక్షారసం త్రాగువారితోనైనను మాంసం హెచ్చుగా తినువారితో సహవాసం, వాళ్ళతో అసలు ఫ్రెండ్షిప్ కూడా చేయకూడదు అని బైబిల్ చెప్తుంది. మరి యేసుతో మీరు ఎట్లా సహవాసం ఆయన అసలు దేవుడికి ఎట్లా ఆరాధిస్తాను నాకు అర్థం కావట్లేదు. తర్వాత అంటే కేవలం భూమి మీద ఉన్నటువంటి దినాల్లో ఈ రోజుల్లో మాత్రమే కాదు, అసలు పరలోకంలో కూడా నేను ద్రాక్షారసం వదిలిపెట్టినట్టు. లోకసువార్త 22:18 ఇక మీదట దేవుని రాజ్యం వచ్చే వరకు నేను ద్రాక్షారసం త్రాగనని మీతో చెప్పుచున్నానని ఒక ప్రమాణ పెద్ద ప్రతిజ్ఞ చేశాడు. ఎప్పుడు దాకంట? దేవుని రాజ్యం వచ్చే వరకు నేను తాగను. అంటే ఆ తర్వాత తాగుతాడు అనమాట. దేవుని రాజ్యం వచ్చిన తర్వాత మళ్ళీ తాగుతాడు. అంటే ఏమర్థం అవుతుందంటే, అంటే భూమి మీద బతికిన దినాల్లోనే కాకుండా దేవుని రాజ్యంలో కూడా ఇదే ద్రాక్షారసం, అదే విందు వినోదాల్లో మరి యేసు మునిగి తేలుతున్నట్టుగా బైబిల్ని చూస్తే మనకు అర్థమవుతుంది. మరి అట్లాంటి దేవుడిని యేసుతో సహవాసం కూడా చేయ, ఫ్రెండ్షిప్ కూడా చేయకూడదని చెప్పి బైబిల్ చెప్తుంటే మాకు దేవుడు అని విజయ్ కుమార్ గారు ఎట్లా చెప్తున్నారో నాకు అర్థం కావట్లా. తర్వాత ఇక్కడ సీతమ్మ వారిని అవమానించి ఆయన పంపించేశాడు, అంటే లక్ష్మణుడి దగ్గరికైనా సుగ్రీవుని దగ్గరికైనా పోమన్నాడు అని చెప్పి చెప్పారు. అక్కడ లోకాపవాద భయము చేత రాముడి మనస్సు పలు విధాలుగా వ్యాకులు పడుతున్నది. దీనికి ముందు ఇప్పుడు విజయ్ కుమార్ ఆయన మాట్లాడిన రెండు ద్వంద్వార్థాలు లేకపోతే డబుల్ స్టాండర్డ్స్ చూడండి. మొదటేమో సీత మీద విపరీతమైన కామోద్రేకంతో ఉన్నాడు, విరహంతో ఉన్నాడని చెప్పి ఇక్కడికి వచ్చేసరికి నువ్వు నాకు అవసరం లేదు పొమ్మంటున్నాడు. అంటే అక్కడ విమర్శించారు, ఇక్కడ విమర్శించారు. అంటే మీకు కావాల్సింది విమర్శించడం అనమాట. ఆయన ఏ భావంతో ఉన్నాడు మీకు అనవసరం. అక్కడ సీత కోసమే పరితపిస్తున్నాడు, సీత కోసమే ఆలోచిస్తున్నాడు అని చెప్పి అక్కడ తిట్టారు. ఇక్కడేమో సీత నాకు అవసరం లేదు, నా గౌరవం, నా వంశ ప్రతిష్టని, నా గౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసం నేను రావణుని సంహరించానంటే ఇదేం వీడే మనిషి అంటున్నారు. అంటే మరి విజయ్ కుమార్ అసలు ఏం చెప్పదలుచుకుని నాకు అర్థం కావట్లా. అయితే అక్కడ రాముడు అలా చెప్పడానికి కారణం ఏంటంటే, ఒక సంవత్సరం పాటు పరాయి పురుషుడి చెరలో ఉన్నటువంటి భార్యని ఎలాంటి పరిశీలన లేకపోతే రెండో ఆలోచన లేకుండా స్వీకరించినట్లయితే రాముడు కామోద్రేకంలో ఉన్నాడు, కనీసం ఒక భార్యని సంవత్సరం పాటు పరాయి పురుషుడి చెరలో ఉన్నదనే ఆలోచన కూడా లేకుండా పరిగ్రహించాడని చెప్పి రాముడి మీద నిందేస్తారు. అసలు ఏం జరిగిందో ఏమో సీతని అని చెప్పి సీతమ్మ వారిని కూడా అవమానిస్తారు. అక్కడ ఆ సందర్భంలో అలా ప్రవర్తించడం ద్వారా సీతమ్మ అగ్ని ప్రవేశం చేసింది. రాముడు చెప్పలను అగ్నిలో దూకమని సీతమ్మ తనకు తానుగా చితిని ఏర్పాటు చేయించుకుని అగ్నిలో దూకింది. అప్పుడు సీతమ్మ వారు అగ్ని పునీతగా ప్రపంచం అంతటా కూడా కీర్తిని గడించింది. రాముడు ఆ సందర్భంలో అలా ప్రవర్తించకపోతే అగ్ని పునీత సీత అనే ఆ బిరుదు, ఆ కీర్తి ఆమెకు ఎలా లభిస్తుంది? కాబట్టి సీతమ్మ వారి యొక్క పవిత్రతని, ఆమె గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేయడం రాముడి మనసులో అనుమానం స్పష్టంగా ఉంది. అక్కడ రాముడి మనసులో ఎలాంటి శంకలు, అందుకే జబ్బు గలవాని కంటికి దీపము బాధాకరమైనట్లుగా, అంటే దీపములో దోషం లేదు, చూసే కంటి చూసేవాడి యొక్క కంటిలోనే దోషం ఉంది. కాబట్టి నిన్ను చూసేవాళ్ళందరూ కళ్ళల్లో దోషం ఉంది తప్ప నీవు అగ్ని వంటి దానివి, నీలో ఎలాంటి దోషం లేదు అనే ఉపమానం కూడా అక్కడ చెప్పాడు. చెప్పి సీతమ్మ వారి యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేయడం కోసం అక్కడ ఆ విధంగా ప్రవర్తించాడు. తర్వాత సీతను అరణ్యంలో వదిలేసి రమ్మన్నారు, గంగా అనేది అవతల వదిలేసి రమ్మన్నారు. ఇది చాలా అబద్ధం. అక్కడ
సీతను అరణ్యంలో గంగానదికి అవతల వదిలేసి రమ్మన్నాడు. ఏమన్నాడు చూడడం ఒకసారి. లక్ష్మణుడితో చెప్తున్నాడు ఉత్తరకాండ 17వ సర్గ 18వ శ్లోకంలో, గంగకి అవతలి ఒడ్డున తమసా తీరమును ఆనుకుని మహాత్ముడైన వాల్మీకి ఆశ్రమము ఉన్నది. ఇది దేవలోకములోని ఆశ్రమముతో సమానమైనది. సీతను అక్కడ విజయన ప్రదేశమునందు విడిచి శీఘ్రం దిక్కుమక్కు లేకుండా అడవుల్లో గంగాని దేవతలు వదిలేసి రమ్మన్నట్లుగా విజయకుమార్ గారు చెప్తున్నారు. కానీ అక్కడ మహాత్ముడైన వాల్మీకి ఆశ్రమం ఉంది, అది దేవతా ఆశ్రమాలతో సమానమైంది. అలాంటి సురక్షితమైన ప్రదేశంలో సీతను విడిచిపెట్టి వనవాసంలో విడిచిపెట్టి రమ్ము అని చెప్పి లక్ష్మణుడితో చెప్తున్నాడు. దిక్కుమక్కు లేకుండా వదిలిపెట్టాల. అయితే అసలు అట్లా వదిలిపెట్టాల్సిన అవసరం ఏంటి? ఒక సాధారణ మానవుడు కూడా ఆ పని చేయడు అంటున్నారు. అసలు సాధారణ మానవుడు అయితే చేయాల్సిన పని లేదు. ఒక రాజుగా ఉండి ఇట్లాంటి పని చేస్తాడా అని చెప్పి విజయకుమార్ గారు అడిగారు. రాజుగా ఉన్నాడు కనుకే చేయాల్సి వచ్చింది. ఆయన రాజుగా లేకపోయి ఉంటే ఎవరో పరాయి వాళ్ళు తన భార్య మీద నిందేస్తే వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. కానీ ఒక రాజ్యానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు ఆ రాజ్యానికి పట్టమహిషిగా ఉన్న స్త్రీ మీద ఎలాంటి అపవాదు కళంకం ఉండకూడదు. అలాంటి అపవాదు కళంకం ఉన్నటువంటి స్త్రీని పట్టమహిషిగా ఉంచినట్లయితే తన యొక్క ఇక్ష్వాకు వంశానికి అపకీర్తి కలుగుతుంది అనే బాధతో సీతని పరిత్యజించడానికి ఇష్టపడ్డాడు. సీత మీద అనుమానం ఉంటే ఆయన సీతను వదిలిపెట్టేసిన తర్వాత ఈయన వేరే పెళ్ళి ఏమైనా చేసుకున్నాడా? ఆయనకి ఏమైనా కొరత? ఎంతో మంది స్త్రీలను తీసుకొచ్చి ఆనందంగా అనుభవించవచ్చు, కానీ ఏ వేరే పెళ్ళే చేసుకోలేదే. ఎక్కడ యజ్ఞ యాగాది క్రతువులు జరిగినా సీతమ్మ విగ్రహాన్ని తీసుకెళ్ళి ఆ క్రతువుల్లో పాల్గొన్నాడు తప్ప సీత మీద ఆయనకి ఎట్లాంటి అనుమానం కూడా లేదు. అలాగే ఇప్పుడు ఇంతకుముందు రౌండ్లో కూడా అరణ్యవాసంలో సీత విరహంతో బాధపడుతున్నాడు అంటున్నారు. అసలు సీత మీద కేవలం కామోద్రేకము విరహము అనే అవే ఫీలింగ్స్ ఉంటే గనక ఆయన రాజకుమారుడు కొన్ని వేల మంది స్త్రీలు క్యూలో ఉంటారు. ప్రపంచంలో ఉన్నటువంటి సౌందర్యవతులటువంటి ఉత్తమ జాతి స్త్రీలు ఎంతోమంది క్యూలో ఉన్నారు రాముని చేసుకోవడానికి. ఒక స్త్రీ కోసం ఎవరో దొరికిన వానరులందరినీ పోగేసుకెళ్ళి సముద్రం మీద అంత పెద్ద వారధి కట్టుకెళ్ళి అంత భయంకరమైన రాక్షసులతో ఘోర యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని కేవలం కామ విరహాలతో బాధపడేవాడు అంత సాహసం చేస్తాడా? అంత కష్టపడతాడా? హాయిగా రాజ్యానికి వెళ్ళి ఎంతోమంది స్త్రీలను పెళ్లి చేసుకోవచ్చు కదా. తర్వాత సుగ్రీవుడి గురించినూ వాలి గురించి చెప్పారు. సుగ్రీవుడి గురించి చెప్తూ వాలికేమో ధర్మాలన్నీ బోధిస్తున్నాడు, కానీ సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి వాలిని చంపేస్తానని చెప్పి చెప్పాడు. వాళ్ళిద్దరి మధ్య తగులు పెట్టాడు అంటున్నారు. వాలిని చంపమని సుగ్రీవుడు అడగలేదంట, చదవకుండా వచ్చారు డిబేట్కి. సుగ్రీవుడు రాముడు వాలిని చంపగలడా లేడని పరీక్షలు పెట్టాడు. నువ్వు వాలిని చంపగలని నాకు నమ్మకం లేదంటే ఆ దుందుబి అస్థిపంజరాన్ని కాలి బొటన వేలుతో ఎత్తి కొన్ని యోజనాల ద్వారా విసిరేస్తాడు, అయినా కూడా నాకు నమ్మకం లేదు. అప్పుడు వాలి దుందుబిని సంహరించినప్పుడు అది రక్తమాంసాలతో నిండి ఉంది, ఎండిపోయింది. ఇప్పుడు నేను నీ శక్తి మీద నాకు నమ్మకం రావట్లేదంటే 7 మహావృక్షాలను చూపించి ఇందులో ఏ వృక్షాలైనా సరే నీ బాణంతో పడగొట్టగలవా అంటే రాముడు ఒక బాణం ప్రయోగించడం వల్ల 7 మహావృక్షాలని కూల్చి ఒక పర్వత శిఖరం లోపలికి వెళ్ళి చొచ్చుకుని పోయి పాతాళంలోకి చొచ్చుకుని పోయి తిరిగి మళ్ళీ ఆయన తూణీరంలోకి తిరిగి వచ్చింది. అప్పుడు రాముడి శక్తి మీద నమ్మకం వచ్చి నువ్వు వాలిని సంహరించగలవు అని చెప్పి సుగ్రీవుడు రాముని నమ్మాడు. అసలు రాముడికి సుగ్రీవుడిని తన స్వార్థం కోసం వాడుకోవాలని ఉద్దేశం ఉంటే వాలి అంటాడు, నువ్వు ఎందుకయ్యా నీ భార్యను వెతకడంలో సహాయం కోసం నువ్వు సుగ్రీవుడిని ఆశ్రయించావు? ఆయనకేమైనా రాజ్యం ఉందా? దిక్కుమొక్కు లేకుండా ఆయనే అరణ్యాసంలో ఉన్నాడు. నా దగ్గర రాజ్యం ఉంది. వాలి రావణుని చంకలో పెట్టుకుని సప్త సముద్రాల్లో సంధ్యావందనం చేసినవాడు, అంత శక్తివంతుడు. రాముడు వెళ్ళి వాలిని గనక సహాయం అడిగి ఇట్లా రావణుని నా భార్యను ఆహ్వానించుకుపోయి నువ్వు సహాయం చేయాలని అడిగితే గనక వాలి కాకితో కబురు పెడితే రావణాసుడు వచ్చి సీతను అప్పగించి వెళ్ళేవాడు. కానీ వాలి అధర్మం చేశాడు, తమ్ముడి భార్యని అపహరించాడు. అంటే తమ్ముడు వానర న్యాయం ప్రకారం సోదరుడు మరణిస్తే భార్యని వాళ్ళు చేసుకోవచ్చు, కానీ సోదరుడు బ్రతికి ఉండగా సోదరుడు భార్యను పరిగ్రహించకూడదు. ఇది వానర ధర్మం. కానీ సుగ్రీవుడు బ్రతికి ఉండగానే కూతురులా భావించవలసినటువంటి మరదల్ని ఆయన గ్రహించాడు. నువ్వు అధర్మం చేసావు కనుక నీ పక్షాన్ని వహించలేదు, సుగ్రీవుడు ధర్మాత్ముడు కనుక సుగ్రీవుడి పక్షం వహించానని చెప్పి అక్కడ చెప్తాడు. అట్లాగే విభీషణుడికి కూడా శత్రువు తమ్ముడిని చేరదీశాడు అంటున్నారు. అక్కడ విభీషణుడు చేరదీయడం వల్ల రాముడు కొరిగేదేంటి? విభీషణుడు ప్రాణభయంతో వచ్చాడు, రావణాసురుడు చంపేస్తాను భయంతో వస్తే శత్రువు తమ్ముడు అని చూడకుండా ఆయనకు ఆశ్రయం ఇచ్చాడు. విభీషణుడికి ఆశ్రయిస్తే ఈయనకి ప్రమాదం. ఏమో కోవట్లాగా వచ్చాడేమో రాముడి రహస్యాన్ని తెలుసుకోవడం అన్నకి చేరవేస్తాడో అనే భయంతో అందరూ వద్దన్నారు. అయినా సరే వాడు నిజంగా ఆ ఉద్దేశంతో వచ్చినా సరే విభీషణుడిని చేరదీస్తానన్నాడు. ఒకవేళ రాముడు దురుద్దేశం ఉంటే లంకకి రాజుగా ఎవరిని చేశాడు? విభీషణుడినే రాజుని చేశాడు. ఆ రాజ్యాన్ని ఆయన హస్తగతం చేసుకోలేదే, ఆయన స్వాధీనం చేసుకోలేదే. కాబట్టి రాముడికి అట్లాంటి దురుద్దేశం, ఆయన ధర్మాన్ని నిలబెట్టడానికి వచ్చాడు, ధర్మాన్ని నిలబెట్టాడు. ఓకేనండి, మరి రెండో వక్తగా, మరి ఆయన హైందవ వక్తగా కరుణాకర్ గారు ఆయన
ప్రతి కౌంటర్ని వినిపించారు. ఇక్కడితో మొదటి రౌండ్లో ప్రతిపాదన కౌంటర్ ముగిసింది. ఇప్పుడు 5 నిమిషాలు ప్రశ్నలు. మరి మరలా చెప్తున్నాను, ప్రశ్న వేసినప్పుడు సూటుగా వేయండి, మరి ఆన్సర్ చేసినప్పుడు మధ్యలో డిస్టర్బ్ చేయకండి, లేకపోతే ప్రశ్న వేయడం మానేయండి, లేదంటే అదే టైం ఇచ్చేద్దాం వాళ్ళకి. అది వాస్తవం, ఎందుకంటే మీరు వచ్చి వాళ్ళు ఏం చెప్తారో అది వినండి, అంటే అది రైట్ రాంగో తర్వాత సంగతి, వాళ్ళు చెప్పింది మాత్రం మీరు వినాలి. మీ ప్రశ్నకి జవాబు దొరికింది అనుకుంటారో దొరకలేదు అనుకుంటారో అది మీ ఇష్టం, కానీ వక్త ఏం చెప్తే అది వినవలసిన బాధ్యత మీద. కాబట్టి ప్రశ్న సూటిగా ఉండాలి, ఆయన చెప్పినప్పుడు మధ్యలో డిస్టర్బ్ చేయకూడదు. ఏమంటారు, ప్రశ్న ప్రారంభిద్దామా? ఓకే, మొదటి ప్రశ్న ఆల్దండి. ఎవరు మీరు ఎవరు అడుగుతున్నారు? వాళ్ళకి ఇవ్వాలి ఛాన్స్. రెండు ప్రశ్నలేనండి, ఇది ఒకటి ఇంకోటి. ఓకేనండి, మరి మొదటి ప్రశ్నగా హైందవ సహోదరులు మరి విజయ కుమార్ గారికి ప్రశ్నిస్తారు. మరలా జ్ఞాపకం పెట్టుకోండి, ప్రశ్న సూటిగా తొందరగా మీరు ప్రశ్న వేయాలి. నమస్తే, నా పేరు జ్యోతి స్వరూప్. ఇందాక చెప్పినట్టుగా అయితే విజయ కుమార్ గారు రాముడు ఏమి దైవిక శక్తులు ప్రదర్శించినట్టుగా రాముడికి దైవిక శక్తులు లేనట్టుగా ఎక్కడ ఉన్నట్టు ఎక్కడ లేదు రామాయణంలో అని చెప్పి అన్నారు. నేను కొన్ని రిఫరెన్స్లు ఇచ్చి నా ప్రశ్న వేస్తాను. శివధనుర్భంగం అనేది శివుడు మాత్రం ఎక్కువ పెట్టగలిగినది మహాధనస్సు. దానిని ఎక్కువ పెట్టడానికి ఎంతో మహాపదార్థాలని రాజులు వచ్చారు, రాక్షసులు దేవులు దేవతలు దానవులు అందరూ వచ్చారు, యక్షులు అందరూ వచ్చినా దాన్ని కనీసం ఎత్తలేకపోయారు. దాన్ని రాముడు ఎత్తి శివధనుర్భంగం చేశాడు. మొదటిది పరశురాముడు వచ్చి విష్ణుధనస్సు శివధనస్సుతో సమానమైనది, నువ్వు దీన్ని తీసుకుని అంత పరాక్రమం నిజంగా ఉన్నాడు అంటే దాన్ని కూడా తీసుకుని దాన్ని కూడా గ్రహిస్తాడు, అతను తేజస్సును ప్రదర్శిస్తాడు. తర్వాత మూడవది కృష్ణకాండలో దుర్నుపి కళేబరాన్ని ప్రశ్న అడగండి, నేను ఏది ప్రస్తావించిన దానికి సమాధానాలు కాదు. మీరు చెప్పవలసింది మీరు ప్రశ్న అడిగితే బాగుంటుంది. అంటే నేను మాట్లాడిన దానికి నా డిబేటర్ నా ప్రత్యర్థి నా ప్రతివాది కరుణాకర్ గారు ఉన్నారు, మీరు మాకు సమాధానం చెప్పాల్సి లేదు. మీరు ప్రేక్షకులు వచ్చారు, మీరు ప్రశ్న అడగండి. మీరు ఆన్సర్ చెప్పకండి, మీరు ప్రశ్నలు చెప్పండి. ప్రదర్శించాడు కదా, ప్రదర్శించలేదని చెప్పి రిఫరెన్స్ లో ప్రదర్శించలేదని చెప్పి అలా నిరూపిస్తారు. కొద్దిగా మరొకసారి ప్రశ్న, తొందరగా. రామాయణంలో రాముడు ఎటువంటి దైవిక శక్తులు ప్రదర్శించలేదని చెప్పి అన్నారు. ఇట్లా కొన్ని కొన్ని రిఫరెన్స్ లో శక్తులు ప్రదర్శించాడు. అహల్యకి అకబంధులకి వీళ్ళందరికి శాపముక్తి చేశాడు. తర్వాత ఉత్తరాఖండ్ చివరిలో అందరినీ తనతో పాటు స్వర్గానికి కూడా తీసుకెళ్లాడు రాముడు. ఇలాంటివన్నీ ప్రదర్శించిన రాముడు దైవిక శక్తులు లేవని చెప్పి ఎలా నిరూపిస్తారు? ఇప్పుడు రాముడు జీవించిన కాలంలో 11,000 సంవత్సరాలు జీవించిన కాలంలో అన్ని వేల సంవత్సరాల్లో ఆయన శక్తి సామర్థ్యాలు ప్రదర్శించిన సందర్భాలు ఎన్ని? ఆయన మానవుడిగా జీవించిన ఆ కాలంలో ఆయన శక్తిని ప్రదర్శించిన సందర్భాలు ఎన్ని? ఆయన సామాన్య మానవుడిగా ఆయన ఎదుర్కొన్న సందర్భాలు ఎన్ని? వేటిని బట్టి మనం ఎక్కువగా తీసుకుంటాం? ఎక్కడో ఒక మాటను పట్టుకుని, ఎవరో ప్రస్తావించిన ఒక మాటను పట్టుకుని, లేదా ఆయన గురించి అంటే భూమి మీద పుట్టకముందు చెప్పబడిన భూమి మీద పుట్టిన విష్ణు గురించి చెప్పబడిన మాటలను బట్టి రాముడిని దేవుడు అనుకోవడం అనేది సాధ్యం కాదన్నదే నా ఉద్దేశం. ఇప్పుడు రాముడు తన శక్తినంతా తన ధరించిన ధనస్సు తన ధరించిన లేకపోతే తను విడిచిపెట్టిన బ్రహ్మాస్త్రమో లేకపోతే ఏవైతే ఉన్నాయో వాటిల్లోనే శక్తి తప్ప ఈయనలో ఉన్నట్టుగా ఏమీ కనబడడం లేదు. ఇక్కడ సుగ్రీవుడు ప్రస్తావించిన లేకపోతే సుగ్రీవునికి నమ్మకం కలిగించడానికి మాట్లాడిన దానిని బట్టి రాముడు ధైర్యంగా వాళ్ళతో డైరెక్ట్గా వెళ్ళి యుద్ధం చేయలేదు తన శక్తిని కనబరచడానికి. అలా డైరెక్ట్గా కాకుండా చాటు నుండి చంపేశాడు. అంటే ఇంత దేన్నైతే తన కాలి బటన వెలితో తీసేశాడు తన్నేశాడు లేకపోతే లేపేశాడు అని చెప్తున్నారు. అది తన దైనందిన జీవితంలో ప్రత్యర్థితో ప్రత్యక్షంగా ఇప్పుడు రాముడు తలపలేదు. దీన్ని బట్టి నాకు అనిపించింది ఏంటంటే రామాయణం మొదలుకొని చివరి వరకు రామాయణం అంటే వాల్మీకి రచించిన రామాయణంలో ఆ కావ్యము లేదా సాహిత్యము కనుక అతిశయోక్తులతో మాట్లాడిన సందర్భాలే తప్ప ఆయన శక్తి సామర్థ్యాలు ఉన్నవాడిగా భూమి మీద జీవించిన కాలంలో కనపడడం లేదు. ఒక సందర్భాన్ని బట్టి దేవుడు అనేసి మిగతా ఎన్నో దేవుడి కాని సందర్భాలను బట్టి వాటి గురించి ఏం చేద్దాం? కాబట్టి ఆయన 11,000 సంవత్సరాల ఆయన జీవించిన కాలం అని చెప్పుకుంటున్న జీవితంలో 1-2 సందర్భాలు ఇలాంటివి ప్రస్తావించబడ్డాయి తప్ప ఎక్కువ శాతం ఆయన భూమి మీద సామాన్య మానవుడిలాగే తన జీవితాన్ని గడిపాడు. అందుకోసం ఆయన దేవుడు కాదు మానవుడే అని చెప్పడానికి నేను ఆధారాలన్నీ చూపించడం జరిగింది.
ఇది నా సమాధానం. వక్త తన అభిప్రాయాన్ని వేసిన ప్రశ్నకి చెప్పారని ఆన్సర్ మీకు దొరికిందని మేము అనుకుంటున్నాం. మరి క్రైస్తవ సహోదరులు, మరి కరుణాకర్ గారిని ఈ టైంలో ప్రశ్నించడానికి, మరి మరలా చెప్తున్నాను, సూటుగా ఉండాలి ప్రశ్న. వాళ్ళు మీరు ప్రశ్నించాలి అంతవరకే, కానీ మీరు ఆన్సర్ చెప్పకూడదు, అది ముందే చెప్తున్నాను. లేదంటే ఆపేద్దాం, అది వాళ్ళు డిస్టర్బ్ చేయకండి. వాళ్ళకి ఇంకా ఇంకో రౌండ్ ఉంది కాబట్టి, వారికి సమయం ఇవ్వాలి కాబట్టి తొందరగా మీ ప్రశ్న అడగండి. కరుణాకర్ గారు, మీకే ప్రశ్న. ఓకేనండి, రైట్. డిబేట్ జరుగుతున్నటువంటి విజయ్ కుమార్ గారికి, కరుణాకర్ గారికి నా యొక్క వందనాలు, అందరికి వందనాలు. మొట్టమొదటి రామాయణం ప్రకారంగా అంటే రాముడు దేవుడిగా లేడు, అక్కడ మనిషిగా జీవించాడు. ఎందుకంటే మనిషిగా జీవిస్తేనే రావణాసురుడు చంపవచ్చు అనే పాయింట్ మీరు బాగా రేజ్ చేశారు. అయితే ఇప్పుడు దేవుడు అనే విషయాలు సర్వశక్తుడు సర్వజ్ఞానుడు అయితే ఉన్నాయో, అవి మన రాముడు దృష్టిలో చూడకూడదు, నేను మనిషిగా ఉన్నాడు కాబట్టి రాముడిని చూడకూడదు అన్నారు. ఓకే, అంటే మీకు గ్రంథం ఆధారంగా అలా చూడకూడదు, అవన్నీ ఉండవు అన్నారు, అంతవరకు ఓకే. ఇప్పుడు గ్రంథం ఆధారంగా రాముడు చాలా ప్రశ్నలు అడిగాడు. మనిషిగా కూడా ఆదర్శవంతుగా కూడా నాకు కనపడలేదు, రాజుగా మంచి ఆదర్శవంతమైన రాజుగా కనపడలేదు, ఆదర్శమైన భర్తగా కూడా కనపడలేదు. అంటే దేవుడు కొండలు చూడట్లేదు, ఇంకా మీ దేవుడు కొండలు చూడొద్దు అన్నారు. ఇక దేవుడు కొండాల్సిన లక్షణాలు, ఆరు లక్షణాల ప్రకారం చూడకూడదు అన్నారు రాముడిని. అయితే నేను ఈ ఆదర్శ మానవుడుగా కానీ, ఆదర్శ భర్తగా కానీ, ఆదర్శ రాజుగా కానీ కూడా కనపడలేదు. దాని మీద చాలా ప్రశ్నలు లేవచ్చు. అయితే ఒకటే మాట అడుగుతున్నాను నేను, యేసుక్రీస్తు ఏడ్చినందుకు దేవుడు కాదన్నారు. యేసుక్రీస్తు ప్రార్థన చేసి వేరే దేవుడిని ప్రార్థన చేస్తే ఈయనలా దేవుడు అవుతాడని అడిగారు. ఇంకా యేసుక్రీస్తు సహాయం యెహో వల్ల ఇతను కార్యాలు చేశాడు కాబట్టి ఇతనికి దేవుడు కాదని అన్నారు. మరి ఇక్కడ రాముడు కూడా సముద్రం దగ్గర ఒకరికి ఎవరికి పూజించాడు. మరి పూజించినప్పుడు వేరే దేవుడిని పూజించినప్పుడు ఈయనలా దేవుడు అవుతాడు? ఈ కోణంలో ఎలా చూస్తారు? పక్షపాతం లేకుండా చూడాలి కదా. అదేవిధంగా రాముడు అందరి సహాయం పొందుకొని, అంటే వానరులు అందరి సహాయం పొందుకొని రాముడు కూడా సీతను తీసుకురావడం జరిగింది. సహాయం పొందుకున్నవాడు దేవుడు కాకపోతే, యేసుక్రీస్తు దేవుడు కాకపోతే, యెహోవా ద్వారా చేయకపోతే కనుక సహాయం పొందుకున్న రాముడు ఎలా దేవుడు అవుతాడు? ఇంకొకటి లాస్ట్గా వ్యక్తిత్వాన్ని బట్టి చూడాలన్నారు. మీరు మెయిన్గా ఎందుకు చూస్తానంటే వ్యక్తిత్వాన్ని బట్టి చూడాలి. విష్ణు వంశం కాకపోయినా సరే వ్యక్తిత్వాన్ని బట్టి చూడాలి అని మీరు పాయింట్ రేజ్ చేశారు బట్టి నీకు ప్రశ్న అవుతున్నాను. వ్యక్తిత్వాన్ని బట్టి చూస్తే ఇక్కడ దుఃఖించినప్పుడు కూడా నా దేవుడు ఎలాగవుతాడు, బాధపడ్డాడు భయపడ్డాడు అని ఏవి చెప్పుకొచ్చారు. మరి దుఃఖించినాడు కదా. మరి సాధారణంగా ఒక వ్యక్తిగా ఆయన ఉన్నాయి, అంటే ఒక రాజుగా కూడా ఆయన శంభుడి విషయం చేయలేకపోయాడు, భర్తగా కూడా భార్యని విష్ణు చూడటం జరిగింది. అదే సాధారణంగా ఒక దేవుడు ప్రార్థన చేస్తే దేవుడు కాదు, ఏడిస్తే దేవుడు కాదు, సహాయం పొందుకుంటే దేవుడు కాదు అన్నారు. మరి ఏ రాముడు కూడా లక్షణ జీవితంలో ఇవే కనపడింది. మరి ఈయన ఎలా దేవుడికి చూస్తారు, ఆయన ఎందుకు దేవుడిని చూడలేకపోతున్నారు? ఓకేనండి, ఓకేనండి. బ్రదర్ పేరు టిఎస్ కుమార్, టిఎస్ కుమార్ చెప్తూ, రాముడు నాకు ఆదర్శ పురుషుడిగా, ఆదర్శవంతమైన రాజుగా, ఆదర్శవంతమైన భర్తగా ఎట్లా నాకు కనపడలేదు అన్నారు. అదే ఇంతకుముందు రాముడు సీత దగ్గర కూడా ఒక సామెత, ఒక లోకోక్తి చెప్పాడు, జబ్బు కలిగిన కంటికి దీపం బాధాకరంగానే ఉంటుంది. కాబట్టి దోషం దీపంలో కాదు. రాక్షసులకి కూడా రాముడు ఆదర్శమూర్తిగా కనపడలా, అది వాళ్ళ దోషం. కానీ రాముడు ఎంతోమంది కోటాను కోట్ల మందికి ఈ రోజుకి ఆదర్శమూర్తిగా నిలబడ్డాడు, ఎన్నో తరాలు ఆయన చూసి స్ఫూర్తి పొందుతూనే ఉన్నాయి. పొందలేని వాళ్ళు అంటే వాళ్ళ దోషం, వాళ్ళ వ్యక్తిత్వ లోపం అది. అయితే మరి యేసు దుఃఖించాడు కనుక దేవుడు కాదు అంటున్నారు, మరి రాముడు కూడా దుఃఖించాడు కదా అని అన్నారు. ఆ యాంగిల్లో మొదట నేను మాట్లాడలా, మొదట విజయ్ కుమార్ గారు మాట్లాడారు అట్లా. రాముడు దుఃఖించాడు కనుక దేవుడు కాదు, వాళ్ళని వీళ్ళని సలహాలు అడిగాడు కనుక దేవుడు కాదు అనే యాంగిల్లో ఆయన మాట్లాడారు. మీ లాజిక్ ప్రకారం చూస్తే యేసు కూడా దుఃఖించాడు, ఏడ్చాడు, భయపడ్డాడు కదా అని చెప్పి ఆ తర్వాత నేను మాట్లాడాను. మొదట నేను గ్రంథం ప్రకారంగా బైబిల్ దేవుడిని, యేసుని దేవుడిగా ప్రతిపాదిస్తుందా లేదా అనే ఉద్దేశంలో మాట్లాడా. నాకు అట్లా కనపడలా, ఆర్గ్యుమెంట్ నేను చేస్తున్నా. దానితో పాటు విజయ్ కుమార్ గారు వ్యక్తిగత అభిప్రాయాలతో రాముడిని దేవుడిగా కాకుండా వేరే రకంగా మాట్లాడుతున్నారు. విజయ్ కుమార్ గారు మాట్లాడే లాజిక్ ప్రకారమే యేసుని కూడా చూస్తే మరి ఇక్కడ అలా లక్షణాలు కనపడుతున్నాయి అని అన్నా. అయితే ఇక్కడ మరి రాముడిని ఎందుకు మనం దేవుడిగా తీసుకోవచ్చు, ఒకవేళ దుఃఖించినా బాధపడినా యేసుని ఎందుకు తీసుకోకూడదు అంటే, రాముడికి కొన్ని పరిమితులు ఉన్నాయి, ఒక అవతార ప్రయోజనం ఉంది, తను పెట్టుకున్న నియమాలే మానవుడిగా జీవించాలని. కానీ యేసుకి అట్లాంటి పరిమితులు లేవు కదా.
ఎవరికి మధ్యవర్తి, ఎవరికి మధ్య, దేవుడికి మనిషికి, అంటే దేవుడు కాదు కదా, అంటే దేవుడు కాదు, మీరే చెప్తున్నారు దేవు. ఆహా, రాముడు దేవుడు నేను చెప్తా, రాముడు దేవుడు కాదు నేను చెప్తా, ఇప్పుడు మీరే చెప్పారు యేసు మధ్యవర్తి. ఎవరికి? దేవుడికి, మనుషులకి మధ్య, అంటే దేవుడు కాదు. ఓకే, అంతవరకు క్లారిటీగా ఉందా? అంతవరకు క్లారిటీగా ఉందా? అయితే మీరు ఆర్గ్యుమెంట్ చేయండి, చెప్పనివ్వండి, చెప్పనివ్వండి, ఆయన వదిలేంటే మీరు మాట్లాడగండి. అయితే ఆయన మధ్యవర్తో లేకపోతే ప్రవక్త ఏదో తర్వాత చూద్దాం, దేవుడు అయితే కాదు, అంతవరకు క్లియర్గా ఉందా? అయితే ఆయన సాధారణ మానవుడిగా తనను తాను ప్రకటించుకోవాలి, తన అస్తిత్వాన్ని ఏమని చెప్పుకున్నాడు? నేను పైనుండి దిగొచ్చా, దేవుని కుమారుణ్ణి, అద్భుతాలు చేశాడు, మహిమలు చేశాడా లేదా? మహిమలు, సాధారణ మానవుడు మహిమలు చేస్తాడా? రాముడు కూడా అస్థిపంజన యోజనాలతో తన్నేశాడు కదా, అది తనకున్నటువంటి శక్తి, అది మానవుడికి ఉండే శక్తి, అది ఆ శక్తి ఎలా వచ్చిందని, ఆ శక్తి లేదు, సమయం అయిపోయింది, ఆ శక్తి ఎలా వచ్చిందని చెప్తా, రాముడికి శక్తి ఎలా వచ్చిందని చెప్తా, గురువుల యొక్క శుశ్రూష చేసి గురువుల అనుగ్రహం పొంది శక్తిని పొంది. ఎవరికి? యేసు ఎవరికి శుశ్రూష చేశాడు? ఎవరు ఎవరి దగ్గర నుంచి విద్యలు పొందాడు? యేసు ఎవరి దగ్గర నుంచి విద్యలు పొందాడు? దేవుడి దగ్గర నుంచి మహిమలు తెచ్చుకున్నాడు. టైం అప్పండి కుమార్ గారు, టైం అప్. రాముడు లేదు, లేదు, టైం అప్పండి, అయిపోయింది, మీ సమయం అయిపోయింది, ప్లీజ్. మరి డిబేట్ మనం ముందుకు సాగించాలి కాబట్టి వద్దు. వక్త గారు ఆయన చెప్పేశారు, మీరు విన్నారు, సైలెంట్ అయిపోతుంది మంచిది. ఇప్పుడు సమయము 10 నిమిషాలు, పెద్దల అభిప్రాయాల నిర్ణయాలు. మొదటిగా మరి హైందవ వక్త ప్రతిపాదనగా, సారీ, మా క్రైస్తవ వక్త ప్రతిపాదన విజయ్ కుమార్ గారు చేసిన మొదటి ప్రతిపాదనకు గాను బ్రదరు మరి న్యాయ నిర్ణతిగా ఉన్నటువంటి బ్రదర్ తన అభిప్రాయాన్ని తెలియజేస్తారు. ముందుగా నేను విజయ్ కుమార్ గారికి గత రౌండ్లో నేను అడిగింది ఏంటంటే, రామాయణంలో అనేక అంశాల్లో అనేక మూలమైన వ్యక్తులు ఎవరెవరైతే ఉన్నారో, భగవంతుడు దగ్గర నుంచి నారాయణుడు, బ్రహ్మ, అలాగే అన్ని రకాల కేటగిరీల్లో ఉన్న మనుషులు డైరెక్ట్గా రాముడే దేవుడు, దేవుడుగా రాబోతున్నాడు, మానవ రూపంలో ఆయన విశ్వానికి మేలు చేయబోతున్నాడు అని స్పష్టంగా రాముడు దేవుడు, నారాయణుడు అని స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. అదేవిధంగా మీరు యెహో బైబిల్లో మూలమైన వ్యక్తులైనటువంటి యెహోవా కానీ, పూర్వప్రవక్తలు కానీ, ఎవరైనా యేసు డైరెక్ట్ స్టేట్మెంట్లు కానీ, నేను దేవుడిని కానీ, యెహోవా నా యొక్క కుమారుణ్ణి నేను పంపిస్తున్నాను, ఆయన కూడా దేవుడే, ఆయన కూడా ఆరాధ్యుడే అని ఎక్కడైనా చెప్పిన స్టేట్మెంట్లు ఉన్నాయా అని, డైరెక్ట్ స్టేట్మెంట్లు ఉన్నాయా అని అడిగాను. దానికి ఆయన విజయ్ కుమార్ గారు చెప్పిన సమాధానం ఏంటంటే, ఆయన చేసిన మహిమల్లో దేవుణ్ణి మహిమపరచండి, దేవుణ్ణి మహిమపరిచినవి, దేవుణ్ణి మహిమపరిచినవి అన్ని ఓన్లీ ఆ అర్థం వచ్చినవే కొన్ని రెఫరెన్సులు చూపించారు. అటన్నిటినీ అపోస్తల కార్యంలో ఉన్న ఒక్క వాక్యంతో ఇవన్నీ చేయించింది ఇజ్రాయేలీల దేవుడు, అతన్ని మహిమపరుచుకోవడానికి చేశాడు, నేను కేవలం ప్రవక్తనని మాత్రమే డైరెక్ట్గా యేసు చెప్పిన స్టేట్మెంట్లు కొట్టిపారేస్తున్నాయి. అందుకు ఏ రకంగా చూసినా యేసు డైరెక్ట్గా దేవుడు అని ఒక్క వాక్యం కానీ, యేసుని డైరెక్ట్గా ఆరాధించవచ్చు అని ఒక్క వాక్యం కానీ బైబిల్లో ఎక్కడా లేదు అనేది రూఢి అవుతుంది. ఎందుకంటే ఇప్పటికి చాలా రౌండ్లు జరిగాయి, ఏ రౌండ్లో కూడా యెహోవా డైరెక్ట్ స్టేట్మెంట్, ఈయన నా కొడుకు, ఈయన్నే ఆరాధించండి అన్న స్టేట్మెంట్ లేదు. అక్కడ మనకి ఏ రకంగా చూసినా బైబిల్ చూస్తే ఉంటుంది, ఈరోజు ఇజ్రాయేలీలు కానీ ఎవరికైనా ఏదని ఫాలో అవుతారు, ఓషమి ఇజ్రాయిల్ అంటే నేను ఒక్కడనే, యెహోవా ఒక్కడే దేవుడు, ఆయన్నే ఆరాధించండి అని బైబిల్ క్లియర్ కట్ స్టేట్మెంట్ ఇస్తుంది. నేను తప్ప వేరే దేవుడు లేడు, నేను తప్ప నా తర్వాత కూడా ఎవడు రాడు, నాకు ముందు ఏ దేవుడు లేడు, నా తర్వాత కూడా ఏ దేవుడు రాడు అని క్లియర్ కట్ స్టేట్మెంట్ ఇస్తుంది. అలాంటప్పుడు ఇంకా ఏ దేవుడు అన్న ఆలోచన రావాల్సిన పనే లేదు, ఇంకా అక్కడతో క్లోజ్, మ్యాటర్ క్లోజ్. ఆ ఇష్యూయే దానిపై ఆయనకి నేను 2-3 సార్లు అదే చెప్పాను, మీరు ఇంకేమైనా ఉంటే రిఫరెన్స్లు చూపించండి అని. ఆ ఇష్యూనే ఆయన నేను అడిగాను. ఆయన అప్పుడు కూడా ఆయన చేసిన మహిమలు చేసి దేవుణ్ణి గణపరిచిన ఇష్యూలు ఏవో ఆయన చూపించారు తప్ప, ఎక్కడ యేసు డైరెక్ట్గా దేవుణ్ణి నన్ను ఆరాధించండి అన్న పాయింట్లు కానీ, యెహోవా చెప్పిన పాయింట్లు కానీ, పూర్వప్రవక్తలు చెప్పిన పాయింట్లు కానీ ఎక్కడ ఏమి చెప్పలేదు. ఇంకా రామాయణ విషయంకి వస్తే ఆయన అడిగిన అద్భుతమైన పాయింట్లు అన్నీ కూడా ఎప్పటి నుంచో చలామణిలో ఉండి ఎంతమందో అడుగుతున్న క్వశ్చన్లు, వాటన్నిటికీ ఎప్పటి నుంచో సమాధానాలు ఉన్నాయి. వాటన్నిటినీ ఇంకా అద్భుతంగా కరుణాకర్ గారు ఈరోజు చాలా బాగా చెప్పారు, నాకు ఈరోజు చాలా మహదానందంగా ఉంది, ఆయనకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మరి మీరు అంటే నేను ఈ మధ్యవర్తి ఉన్నాను కాబట్టి ఒక విషయాన్ని చెప్తాను, మీరు అడగకూడదండి, అలా ఏమనుకోవద్దు, మీ నిర్ణయం మాత్రం మీ నిర్ణయాన్ని చెప్పాలి, అభిప్రాయ నిర్ణయం తప్ప చెప్పాలి తప్ప మీరు అడగకూడదు, నేను అడిగానని మీరు అంటున్నారు,
దయతో అది మీరు అడగకూడదు, ఎందుకంటే డిబేట్ చేసి దాళ్ళిద్దరు కాబట్టి మన ఎవరికి ఇక్కడ సంబంధం లేదు, మనం నిమిత్త మాత్రం ఇక్కడ కాబట్టి మీరు అడగకూడదు. దయతో అది జ్ఞాపకం చేసుకోండి. మీరు కాదు ఆయన ప్రతి వాది, మీరు కాదు కరుణాకర్ గారు కాబట్టి మీ నిర్ణయం చెప్పాలి. మరి మన మధ్యలో ఉన్నటువంటి జాన్ రాజు గారు తన అభిప్రాయాన్ని, మన కరుణాకర్ గారు చెప్పిన దాని మీద అభిప్రాయాన్ని తెలియజేయవలసిందిగా ఆయనకి సమయాన్ని ఇస్తున్నాను. ఇరువక్తల వాదనలు విన్న తర్వాత తెలిసినటువంటి విషయం ఏంటంటే, విజయ్ కుమార్ గారు ప్రస్తావించినటువంటి మాటల్లో దేవుడు అనేటువంటి వ్యక్తికి ఉండవలసినటువంటి లక్షణాలని చెప్పేసి ఆ ఉండాల్సినటువంటి పవర్స్, యేసుక్రీస్తు మానవుడిగా భూమి మీదకి వచ్చిన జన్మించినప్పటికీ దైవత్వపు లక్షణాలను ప్రదర్శించాడు, దైవత్వమైనటువంటి కార్యాలను జరిగించాడు అనేటువంటి విషయాన్ని ప్రస్తావించి డైరెక్ట్ రిఫరెన్సెస్ని రోమా 9:5, తీతు 2:13, అపొస్తలుల కార్యాలు 20-28 విషయాల్లో సర్వాధికారైన దేవుడు, ఆయన మహాదేవుడు అన్న విషయాలు ప్రస్తావించారు. ఈ విషయాల్ని కరుణాకర్ గారు ఖండించలేదు, దానికి మరి ఎలాంటి కౌంటర్ కూడా వేయలేదు, అంటే దాన్ని అంగీకరించాడేమో అని అనిపిస్తూ ఉంది. తరువాత రాముని గురించినటువంటి మాటలను మనం చూసినట్లయితే, సీతను గురించినటువంటి చాలా విరహంతో బాధపడుతున్నట్లుగా విజయ్ కుమార్ గారు రాముడు గురించి తెలియజేశాడు. రాముడు అంటున్నటువంటి మన్మధుడు నన్ను బాధ పెడుతున్నాడు, మన్మధ ఉద్రేకంలో ఉన్నాడు, అంటే ఇలా ఎందుకున్నాడు అనేటువంటి దానికి కరుణాకర్ గారు చెప్పేటువంటి విషయం ఏంటంటే, ఒక మానవుడు కాబట్టి ఈరోజు కూడా నేటికి కూడా కామక్రోధ మదమాత్యములు అన్నిటినీ కూడా జయించటానికి సమస్తాన్ని భార్య లేకపోయినా ఉంటున్నటువంటి మహానుభావులు మహాపురుషులు మన భారతదేశంలో చాలామంది కూడా ఉన్నారు. మరి ఒక సాధారణ మనిషి ఉన్నట్లుగాని కూడా ఎందుకు ఉండలేకపోతున్నాడని ప్రశ్నించిన విజయ్ కుమార్ గారు ప్రశ్నించిన ప్రకారంగా మనం చూసినట్లయితే, విజయ్ కుమార్ గారు ఎలా చెప్పారని మీ సొంత అభిప్రాయం చెప్తున్నారు? లేదు లేదు సార్, నేను మాట్లాడుతానండి. కాదు కరుణాకర్ ఇంతకుముందు రౌండ్ లో అదే చేశారు, ఇంతకుముందు రౌండ్ లో అదే మీరు మాట్లాడలేదు సార్. నేను మధ్యలో నాకు చెప్పండి, ఇప్పుడు ఇంతకుముందు రౌండ్ లో కూడా విజయ్ కుమార్ గారు మాట్లాడిన విషయాలు ఆయన మాట్లాడి విజయ్ కుమార్ గారు ఇలా అన్నారు, ఆయన సొంత వాదన మాట, ఆయన ఒక లాయర్ అయిపోయారు అక్కడ. మీరు ఇందాక ఇంతకు ముందు ఖండించలేదు, ఇప్పుడు ఆయన కొత్త విషయాలు మాట్లాడుతున్నారు. ఒకటే అరణ్యకాండంలో నుంచి కిష్కింద కాండ కానీ యుద్ధకాండ కానీ దాదాపు ఒక 20 రిఫరెన్స్ల దాకా రాశారు. ఈ 20 రిఫరెన్స్ల్లో రాముడు మాట్లాడుతున్న మాటలన్నింటినీ విజయ్ కుమార్ గారు చెప్పాడు. అంటే ఈ చెప్పినటువంటి దాన్ని బట్టి, మాట్లాడినటువంటి దాన్ని బట్టి, అలాగే కరుణాకర్ గారు మీరు మాట్లాడిన కరుణాకర్ గారు మాట్లాడిన దాన్ని బట్టి, ఆ తరువాత లక్ష్మణుడు రాముడితో మాట్లాడిన నీ బుద్ధి మందముగా ఉన్నది, అలాంటి కోరికలు విడిచిపెట్టు అని చెప్పేసి, అంటే ఇక్కడ ప్రాముఖ్యంగా నాకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే, కరుణాకర్ గారు ఒకటే పదే పదే చెప్తూ ఒక ప్లాన్తో ఒక నిర్ణయంతో ఇక్కడికి వచ్చాడు అన్నప్పుడు, 11,000 సంవత్సరాల్లో సుమారు 10,000 సంవత్సరాలు ఈ యొక్క సీతతో భోగములు అనుభవించటమే కాలం గడిచిపోయిందని విజయ్ కుమార్ గారు చాలా స్పష్టంగా రిఫరెన్స్ చూపించాడు. అంటే 11,000 సంవత్సరాలు ఇదే అయిపోయినాయి, మిగిలిన 1,000 సంవత్సరాల్లో ఇప్పుడు ఆదర్శవంతుడుగా రాముడు ఈ 1,000 సంవత్సరాల్లో ఏం చేశాడు ఈ మూడు లోకాలకి ఏం మేలు జరిగింది, రావణాసుడు చనిపోవటం ఏమన్నా మేలు జరిగిందా లేదా అన్నటువంటి విషయంలో రాముడి యొక్క అనేకమైన విషయాలని, ప్రకృతి పైన కూడా శక్తి లేదు, అది ఏ విషయంలో కూడా శక్తి లేనటువంటి వ్యక్తిగా రాముడు కనబడుతున్నాడు అన్నటువంటి విషయాన్ని విజయ్ కుమార్ గారు చూపించినటువంటి, ప్రస్తావించినటువంటి ఆ యొక్క రెఫరెన్సెస్ను బట్టి చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే, కేవలం 3 లోకాలను రక్షించటమా, అసలు ఎందుకు రక్షించాలి, మరి రక్షించటానికి వచ్చినటువంటి ఆ రాముడు ఇవన్నీ వదిలిపెట్టి 10,000 సంవత్సరాలు చీత భార్య భోగములోనే జీవిస్తున్నటువంటి రాముడు ఇప్పుడు ఈ 3 లోకాలకి ఏం చేసినట్లు. సో ఇప్పుడు అనుకున్నటువంటి ప్రణాళిక అవన్నీ కూడా పక్కన పెట్టేసేస్తే టోటల్గా కేవలం రాముడు తన ఈ భౌతిక సంబంధమైన జీవితంలో స్త్రీతో భార్యతో గడపటం కోసమే తాను ఈ భూమి మీద తన జీవితాన్ని కొనసాగించినట్లుగా, అంతే తప్ప నుంచి దేవుడిగా కొనసాగినట్లుగా, దేవుడిగా పూజింపబడినట్లుగా, కరుణాకర్ గారు ప్రస్తావించినట్లుగా రాముడు నేనే దేవుడును
పరలోకంలో లేక స్వర్గంలో ఉన్న విష్ణువుని నేనే అని ఖండిస్తూ గట్టిగా ఏ ఒక్క ఆధారాన్ని కూడా ఇంతవరకు చూపించలేదు. కాబట్టి ఈ విషయాన్ని బట్టి ఉత్తరకాండ రెండోది ధర్మాన్ని నిలబెట్టాడు అన్నాడు. అంటే ఏ ధర్మము అనేటువంటి విషయం కూడా స్పష్టంగా చెప్పలేదు. ఇప్పుడు కాబట్టి సరైనటువంటి ధర్మాన్ని గురించి కానీ వీటిని బట్టి సరైనటువంటి రాముడు దేవుడు కాదనేటువంటిది నా యొక్క అభిప్రాయము అని మీకు తెలియజేస్తున్నాను. మరి ఇరు పక్షాల ఉన్నటువంటి న్యాయ నిర్ణేతలో మీరు మరి పెద్దలుగా కూర్చోబెట్టారు కాబట్టి వాళ్ళు ఏం చెప్పారో అదే మాట్లాడమని మరొకసారి మీకు విజ్ఞప్తి. మరి మరలా చెప్తున్నాను, కక్ష ఆవేశాలు కాకుండా ఈర్షాద్వేషాలతో కాకుండా డిబేట్ ఎంత చక్కగా ఇప్పటివరకు జరిగిందో మరొక రౌండ్ కూడా అలాగే జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయతో ప్లీజ్ ఎవరో అసహనానికి గురి కావద్దు. ఏమైనా ఇబ్బందికరంగా ఉంటే దాన్ని మనం సరిచేసుకొని ముందుకు వెళ్దాం తప్ప మరి వ్యతిరేక ధోరణి ఉండకూడదు. ఇంకా ఒక్క రౌండ్ మాత్రం ఉంది కాబట్టి కూర్చున్న ప్రేక్షకులు కానీ ఇక్కడ డిబేట్ చేస్తున్న వక్తలు కానీ వారి పక్కనున్న సహాయకులు కానీ పెద్దలుగా కూర్చుని మీరు కానీ అందరూ కూడా సమన్వయ దృష్టితో సహోదర భావంతో ముందుకు తీసుకువెళ్ళాలని నేను మరలా మరొకసారి మీ అందరికీ ఈ యొక్క మధ్యవర్తగా నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి మరి దయతో ప్లీజ్ మీరు పెద్దలుగా ఉన్నప్పుడు మీ న్యాయ నిర్ణీత వాళ్ళు ఏం చెప్పారు దాని మీద మీ అభిప్రాయం మాత్రం చెప్పండి. జోడించి చెప్పొద్దు, అలాగే మీరు ప్రశ్న వేయడానికి కూడా ఇక్కడ లేదని మరొకసారి మీ పెద్దలుగా ఉన్న మీరు తెలియజేస్తున్నాను. నేను తప్పుగా మిమ్మల్ని పెద్దలుగా కూర్చోబెట్టి ఉన్నా, నేను తప్పుగా మాట్లాడితే నన్ను ఎక్స్క్యూజ్ చేయండి. చెప్పండి కరుణాకర్ గారు. ఇప్పుడు లేదండి, నేను ఒక విషయం చెప్పనండి. ఇప్పుడు చైతన్య మాట్లాడినప్పుడు అందుట్లో ఏదో లోపం దోషం ఉందని చెప్పి మాట్లాడారు. అయితే ఇప్పుడు జాన్ రాజు గారు మాట్లాడిన మూడు రౌండ్లో కూడా విజయ్ కుమార్ గారు ప్రస్తావించని అంశాలని ఆయనను క్వశ్చన్ చేస్తూ కొన్ని అంశాలను లేవనెత్తున్నారు. ఒకవేళ విజయ్ కుమార్ గారు వక్తగా ప్రతివక్తగా నాకు ఉన్నారు ఇక్కడ, ఆయన మీద ఆయనకు నమ్మకం లేకపోతే ఆయన వచ్చి ఈ స్థానంలో కూర్చోమనండి, ఆయన వచ్చి ఇక్కడ కూర్చుని సమాధానం చెప్తా. ఇప్పుడు విజయ్ కుమార్ గారు మాట్లాడే విషయాలకు సమాధానం చెప్పాలా, జాన్ రాజు గారు మాట్లాడే సమాధానం చెప్పాలి? నేను ఆయన మీరెవరు మాట్లాడద్దు, వాళ్ళు పెద్దగా వచ్చారు, మీరు మాట్లాడక్కర్లేదు. డిబేట్ మీ ఇద్దరికి, వాళ్ళతో మీకు కాదు. కావాలంటే ఇక్కడ ప్లే చేసి చూద్దాం. విజయ్ కుమార్ గారు మాట్లాడినప్పుడు రాముడు వలన లోకాలకు కలిగిన ప్రయోజనం ఏంటి, సీతతో భోగాలు అనిపించడానికి కేవలం అభిప్రాయం కాదండి వాడారు. మీరు వచ్చి కూర్చోండి, మీకు సమాధానం చెప్తాను నేను. కరుణాకర్ జస్ట్ బైట్. నేను ప్రస్తావిస్తాను ఒక విషయం చెప్పండి. ఇప్పుడు అదే స్థానంలో బంగారాయ శర్మ గారు ఉంటే ఆయన ఏం చెప్పినా నేను అంగీకరిస్తాను. అలా అంగీకరిద్దును కూడా ఇప్పుడు అయినా చైతన్య గారు చెప్పింది నేను అంగీకరించాను, ఎందుకంటే ఆయన సత్య నిర్ణయం ప్రకటిత పెద్దగా నేను సంతృప్తిగా లేను. ఆ విషయం నేను ముందే చెప్పాలి. కానీ మీ మీద ఉన్న ఆ మంచి అభిప్రాయంతో కరుణాకర్ గారు మీ మాట గౌరవించి నేను ఆయన ఒప్పుకున్నా, ఎందుకంటే నాకు జడ్జ్ చేసే అంత స్థానంలో ఆయన లేడు అని నేను అంటున్నాను. ఎందుకంటే జడ్జ్ చేసే స్థానంలో బంగారాయ శర్మ గారు ఉంటారు, మీరు ఆయన్నే పెట్టుంటే చాలా బాగుంది. కానీ అలా చేయకుండా మీరు ఈ రోజు మార్చారు. ఈ రోజు జాన్ రాజు గారు చెప్పిన విషయాన్ని అభిప్రాయం మీకు ఇబ్బంది అవుతుంది. వదిలేపెట్టండి, వదిలిపెట్టండి. ఇంకా ఇబ్బందికర కార్యక్రమాలు ఇక్కడ జరుగుంటే ఒకరికొకరు క్షమించుకుందాం, నో ప్రాబ్లం. ఇది డిబేట్ మాత్రమే, గొడవ కాదు. ఇందులో సత్యాలు ప్రపంచానికి తెలియజేయాలని మనం ఇలాగా అసహనానికి గురి కావడం ఇది నిజంగా బాధాకరమైన విషయం. మరొక విషయం కూడా వక్తలేనటువంటి మీ ఇద్దరికి కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. మీరు ఇరువురు కూడా ప్రతి రౌండ్లో కూడా చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తున్నారు. అందులో ఒకటి చెప్తాను, పదకొండులో నియమ వక్తలు తమ వ్యక్తిగత అహానికి పోకుండా సత్యం బయలుపడటకు గాను తమ ప్రతిపాదనలు పరిగణలోకి తీసుకోవాలి. మరి విజయ్ కుమార్ గారు కూడా అతనికి ఒకవేళ బైబిల్ చదవలేదేమో అని మాట్లాడడం జరిగింది. అదే ఫ్లోలో కరుణాకర్ గారు ఏం మాట్లాడారంటే అదే ఫ్లోలోని మీ ఎవరైనా సరే ఏది మీ బోధకులు ఎవరున్నా సరే నా దగ్గర బైబిల్ నేర్పిస్తాను అని మీరు మాట్లాడారు. దాన్ని నేను ఖండిస్తున్నాను, ఎందుకంటే అంటే మీ ఇద్దరికి డిబేట్ జరుగుతుంది, మధ్యలో ఇంకొకరు తీసుకురావడం అనేది తప్పది. మీ ఇద్దరు జరుగుతుంది కాబట్టి మీరిద్దరు మాట్లాడుకోవాలి. మీరు అలా ప్రస్తావించడం తప్పే, మీరు అలా ప్రస్తావించడం తప్పే. ఇది పదకొండు ఉల్లంఘించారు, మీరు ఉల్లంఘించారు, ఇరువురు ఉల్లంఘించారు. నేను చెప్తున్నాను కదా, వక్తలు తమ వ్యక్తిగత అహానికి పోకుండా సత్యం బయలుపడుటకు గాను తమ ప్రతిపాదనలు పరిగణలోకి తీసుకొని మాట్లాడాలి. లాస్ట్ రౌండ్ ఇదే జరగాలి. మీరు ఇరువురు మరి ఏమంటారంటే అహానికి పోకూడదు, అహానికి పోకూడదు ప్లీజ్. కాబట్టి లాస్ట్ రౌండ్ చాలా సామరస్యతతో మరి నియమ నిబంధనలకు నియమావళికి కట్టుబడి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఇక్కడతో రెండో సెషన్లో మొదటి రౌండ్ ముగిసింది. రెండో రౌండ్కి మనం వెళ్లే ముందు ఒక 5 మినిట్స్ మనం బ్రేక్ తీసుకుందాం. మరి మీరు ఏమండి, ఓకేనా?